సింప్టమ్స్ వచ్చిన వెంటనే రిపోర్ట్ వెంటనే వస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు కదమ్మా. అతను లేట్ చేస్తున్నారు, అయినా సరే మన జాగ్రత్త మనం ఉన్నాకమ్మా. సహదేవరావు గారు ప్రైజ్ లార్డ్, బాగున్నారా? మైక్ ఆన్ చేసుకోండి. ఈయన పంపించారు మాస్టర్ గారు లింక్. ఆహా, ఎవరికమ్మా? మా సార్ మా బ్రదర్ కా. అవునండి. ఓకే, మరి అప్లికేషన్ పెట్టారా? చిన్నాను మాస్టర్ గారు. ఉందా మీరు అప్లికేషన్? నా దగ్గర అయితే అప్లికేషన్ ఏమి లేదు మాస్టర్. అప్లికేషన్ పెట్టలేదంట మాస్టర్ గారు. పెట్టాలి, ఎందుకంటే లాస్ట్ లో మనం సర్టిఫికేట్స్ కూడా ఇస్తాం నెక్స్ట్ టైం. మన గ్రూప్ లో ఉందేమో చూడు, మళ్ళీ లిరిక్ రైటింగ్ అందులో గ్రూప్ లో పెట్టాను అప్లికేషన్. చంద్రశేఖర్ గారు తెలుసుకోండి. మీరు కూడా జాయిన్ అవ్వడం సంతోషం అండి, పిల్లలతో పాటు. అవును సార్, వాళ్ళందరూ జాయిన్ అయిపోయారు. అంటే దేవుడు నడిపిస్తున్నాడు, మేము నడుస్తున్నాం అంతే, ఇంకేం లేదండి ఇందులో. కేవలం గాడ్స్ ప్లాన్ అండి. ఇదంతా అంటే కోవిడ్ ను పంపించిన దేవుడే తన పిల్లలకు ఏదో ఒక అరచి అడ్డు పెట్టినట్టు అనమాట ఇదంతా. అవునవునవును సార్. కోవిడ్ ఉగ్రత ఆ అగ్ని జ్వాలలు మనకు తగలకుండా తన అరచి అడ్డు పెట్టి అయితే చంద్రశేఖర్ గారు ఇంతకు ముందు ఏమైనా పాటలు రాసే అనుభవం ఉందా మీద ఎక్స్పీరియన్స్? స్టార్టింగ్ లో దేవుడిని నమ్మిన గ్రొత్తల్లో అంతేగాని ఏదో ట్రై చేశాను, కానీ తర్వాత ఇంకా అసలు లేవు సార్. అది దానికెళ్ళలేదు. ఓకే, అయితే మీరు ఏం చేస్తారంటే మా పాత వీడియో ప్లే లిస్ట్ మీకు పంపిస్తాను. ఓకే, అవన్నీ ఒకసారి చూడండి, ఎందుకంటే అసలే టీచింగ్స్ అన్ని అయిపోయాయి. ఓకే ఓకే, అసలే టీచింగ్స్ అన్ని అయిపోయి ఇదేంటంటే స్పెషలైజేషన్ ఇప్పుడు ఇక్కడ నుండి. కాబట్టి ఓకే, ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇలా వరుసగా ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకే సార్, ఓకే సార్. అందులో ఒక పార్టీ గారు ఇది ఇంకా డీప్ గా అదనమాట. అప్పుడే అన్నీ పై పైన చెప్పుకుంటూ వెళ్ళిపోయాము. ఓకే సార్, ఒక్కొక్క సబ్జెక్ట్ డీప్ గా వెళ్తాం అనమాట వారం వేసే రోజులు. సరే, ఓకే సార్, ఓకే సార్. అట్లయితే లాస్ట్ టైం జరిగిన వన్ మంత్ కూడా కొంచెం నేను వాచ్ చేస్తే బాగుంటుంది. చాలా ఉపయోగం మీకు, చాలా ఉపయోగం. ఓకే సార్, ఓకే సార్. అవన్నీ మీకు చాలా ఉపయోగపడతాయి. సరే సార్, ఓకే సార్. రాజేష్ తాతపూడి గారి కోసం వెయిట్ చేస్తున్నాం. జాన్ గారు బాగున్నారా? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, బాగున్నారా? థ్యాంక్ యూ అండి. నైస్ టు సీ యు అగైన్ సార్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. అభినయ్ బాబు, ప్రైజ్ లార్డ్ బాబు. మీ ఫోన్ ఇలా అడ్డగా పెట్టండి, అప్పుడు మీరు పెద్ద కనిపిస్తారు. రాజేష్
ఓకే రాజేష్ గారు మీరు ఎంటర్ అయ్యారా? ఆ ప్రైజ్ లార్డ్ సార్. ఓకే మీరు కొంచెం అందరిని మాట్లాడుతున్నారని ఒకసారి బయటికి వెళ్ళొస్తాను. ఓకే సార్. ఇవాళ మన ఈయన వస్తున్నారండి సామిల్ గారు. ఓ వండర్ఫుల్. ఆహా ఇందా మాట్లాడారు. అయితే ఏంటంటే ఈ తుఫాన్ వల్ల వాళ్ళకి కొంచెం వర్క్ ఎక్కువ లోడ్ ఉందంట. అవునండి. ఆ వీళ్ళు పెట్టి జాయిన్ అవుతాను అన్నారు. సరే సార్ ఒకసారి మాట్లాడుతున్నాండి. అలాగే సార్. చాలా మంది కొత్త వారు వచ్చారు. వెరీ నైస్, థ్యాంక్ యూ, వెల్కమ్ అండి. మాకు ఫస్ట్ సెకండ్ క్లాసెస్ రెండు జరిగాయి, రెండు సెషన్స్. దాంట్లో మేరీ ప్రకాష్ గారు, అలాగే అమృతరాజ్ గారు, అఖిల్ చంద్, జోయల్ వీరు గతంలో క్లాసులో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు కనపడుతున్న వారిలో వారే పాతవారు, మిగిలిన వారు అందరూ కొత్త వారు. సో మాస్టర్ గారు ప్రార్థన చేశారమ్మా? సరే మాస్టర్ గారు వచ్చిన తర్వాత ప్రార్థన చేద్దాం. ఈ లోపల కొద్దిగా ఒకళ్ళొకళ్ళు పరిచయం చేసుకుందాం మనం. బ్రదర్ ఒక మాట బ్రదర్, లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ దీనిలో అప్లికేషన్ ఫామ్ ఉందేమో ఒకసారి చూడమన్నారండి. ఓకే అది ఫస్ట్ లో పెట్టారండి గ్రూప్ లో. ఉంది. ఎవరు కావాలండి ఇప్పుడు మళ్ళా? అయితే సహదేవరావు బ్రదర్ అన్ని జాయిన్ అయ్యారు కదా బ్రదర్. ఓకే ఓకే. అంటే ఆయన ఇందాకే మా వారు ఫోన్ చేసి చెప్పారు లింక్ అది పంపించి. ఓకే అంటే ఆ బ్రదర్ కి కొంచెం అప్లికేషన్ ఫామ్ కావాలండి. సరే అండి. గ్రూప్ లో ఉన్నారండి సహదేవరావు గారు? లేదు బ్రదర్. వందనాలండి, వందనాలండి. గ్రూప్ లో లేరా? ఒక్కసారి అయితే పంపిద్దామండి. ఒకసారి ఆయన నెంబర్ చెప్తే నేను పంపించేస్తాను. పని చేస్తాను నేను గ్రూప్ లో ఒకసారి మళ్ళీ పోస్ట్ చేస్తాను, మీరు ఫార్వర్డ్. రైట్. ఓకే ముందుగా కొత్త వారిని పరిచయం చేసుకునే ముందు పాత వారు మన దగ్గర నలుగురు ఉన్నారు. జోయల్ ఉన్నాడు, అఖిల్ చంద్ ఉన్నాడు, అమృతరాజు గారు ఉన్నారు, అలాగే మేరీ ప్రకాష్ గారు కనపడుతున్నారు. మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటో, అసలు మీరు ఏం నేర్చుకున్నారు, అసలు మీరు ఇక్కడ ఈ వర్క్ షాప్ లోకి రావడానికి ముందు ఉన్న పరిస్థితి ఏంటో, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేసుకుని తెలుసుకున్నారో ఆ విషయాలు కొంచెం చెప్పండి. కొత్తగా వచ్చిన వారికి కొంచెం ఇంట్రడక్షన్ లా ఉంటుంది. ఈ లోపల పాస్టర్ గారు వచ్చిన తర్వాత ప్రార్థన చేసి మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా మేరీ గారు మీరే స్టార్ట్ చేయండి. ప్రభునామాలందరికి వందనాలండి. అయితే నేను శాలెం పాస్టర్ గారి సంఘ సభ్యురాలని. పాస్టర్ గారు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేసి అలా సండే స్కూల్ ప్రోగ్రామ్ చేస్తూ ఆయనకి ఎప్పటి నుంచో పాటలు రాయడం నేర్పించాలనేది ఆశగా ఉందని చెప్తూ ఉండేవారు. ఆ ప్రాసెస్లో ఇలా క్లాసులు ఏర్పాటు చేశారు. ఆ క్లాసులు ఏర్పాటు చేసేటప్పటికి నాకైతే పాట రాయడం అంటూ నాకు తెలీదు ఎలా రాయాలి ఏంటి. పాట రాయడం అంటే అదొక స్కిల్, దేవుడు సపరేట్గా వాళ్ళది ఉంచుతాడు అని నేను అనుకున్నాను. అయితే క్లాసులో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటి రోజు మాస్టర్ గారు మాతో నేను ఒక పాట రాశాను, దేవుని నామానికి వందనాలని సైన్ చేయించుకున్నారు పేపర్ మీద. మా నోట్స్ మా దగ్గరే ఉంది, సైన్ చేయండి అమ్మా మీరు పేరు మాట రాసి అన్నారు. ఇలా రాయమంటున్నారేంటి, ఏమీ రాదు, ఆల్రెడీ రాసేసేమని రాయమంటున్నారని సందేహంతోనే నేను సైన్ చేశాను. నాలాగే అందరూ మీరు వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చెప్తారు. అయితే దేవుడు ఎంత కృప చూపించాడంటే అలా సైన్ చేసుకున్నాం. మా 2 రోజులు గడిచిందో లేదో క్రిస్మస్ గురించి సాంగ్ రాయమన్నారు, చెప్పారు మాకు తాటిపూడి రాజేష్ గారు, మాస్టర్ గారు. ఇలా ఇలా రాయాలి, ఇది ఈ విధంగా ఉంటది, చాలా ఈజీ అని మాకు మెయిన్ ధైర్యం చెప్పి ఏ విధంగా రాయాలో నేర్పించారు. 3వ రోజు కల్లా క్రిస్మస్ గురించి మీకు వచ్చిన పదాలే రాయమన్నారు. అలాగే నేను రాశాను. ఆ పాటని అద్భుతంగా దేవుడు రికార్డ్ చేసేటట్టు చేశారు, అది యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేశాం. అయితే ఈ నేను ఈ క్లాసులో జాయిన్ అయ్యేటప్పటికి నాకు ఏమీ తెలియదు, ఏ విధంగా లైన్ రాయాలి అసలు పాట రాయడమే నాకు తెలీదు. ఆలు కూడా రాని నాతో పాట రాసేలాగా చేశారు, అలాంటి ట్రైనింగ్ ఇచ్చారు. అందుని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇప్పటికి నేను చాలా పాటలు రాయగలిగాను,
అది దేవుని నామం మహిమ పొందాలని నేను ఆశపడుతున్నాను. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండి. అమృతరాజు గారు మాట్లాడండి. సునీల్ గారు కూడా వచ్చారు. సునీల్ కుమార్ గారు, హౌ ఆర్ యూ? బాగున్నారా? సునీల్ కుమార్ గారు బాగున్నారా? ప్రైజ్ లార్డ్. యా అమృతరాజు గారు, మీరు ఒకసారి మాట్లాడండి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి ఫస్ట్. వినిపిస్తుందా అండి? అవునండి. ప్రైజ్ ది లార్డ్. పాఠకులకు ప్రభు యేసు నామమున నా వందనములు తెలియజేస్తున్నాను. పాఠకులు ఎవరు? ఇక్కడ పాటలు రాసేవాళ్ళు పాఠకులు అంటారా? ప్రేక్షకులు, లెర్నర్స్ అని. లెర్నర్స్, 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 విద్యార్థులు, 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 విద్యార్థులు పాట. అయ్యా, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి స్తుతులు తెలుస్తున్నాను. ఈ సాయంకాల సమయాన ఈ విధంగా మీతో పాటుగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలుస్తున్నాను. ముఖ్యంగా ఉండండి, ఒక నిమిషం. మైక్స్ అందరూ ఆఫ్ చేసుకుని ఉంచాలి. ఓకే, ఎందుకంటే రికార్డ్ అవుతుంది, అనవసరమైన సౌండ్స్ రికార్డ్ అయిపోతున్నాయి. కనుక అందరూ మైక్స్ ఆఫ్ చేసుకోండి. అమృతరాజు గారు, మీ ఇంట్లో కూడా జనాలు ఎక్కువ మాట్లాడకుండా కొంచెం కంట్రోల్ చేయండి సార్. ఆ మాటలన్నీ వచ్చేయకుండా. ఓకే సార్? అలాగండి. అయితే ఈ పాటలు రాయడం ఈ క్లాసులు మొదలు పెట్టిన తర్వాత ఎవరెవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో వారందరూ కూడా మీరు పాల్గొనొచ్చని చెప్పేసి శైలమయ్య గారు చెప్పడం జరిగింది. ఆ కోణంలోనే మేము కూడా ఈ టీంలో మేము చేరడం జరిగింది. అయితే పాటలు ఏ విధంగా రాయాలి అన్నటువంటి పద్ధతిని బోధించడంలో శాలేమ్ గారు తర్వాత తాతపూడి రాజేష్ గారు కూడా మాకు బాగా సహకరించారు. వారి సహకారం ద్వారానే మేము పాట అనే దానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి, వాటిని ఏ విధంగా పాటించాలి అన్నది మేము తెలుసుకోగలిగాం. అయితే ఇందులో నియమాలు వాటిని తెలుసుకున్న తర్వాత మనకి మనం పాట రాయడానికి మనం మన యొక్క ప్రయత్నాన్ని మనం కొనసాగిస్తే మనకు ఉన్నటువంటి హావభావాలు ఆ పాటలో మనం దేవుని ఏ విధంగా మనం స్తుతించాలి, ఆయన చేసినటువంటి వాటి గురించి మన కృతజ్ఞతను ఏ విధంగా తెలియజేయాలన్నది మనం వ్యక్తపరచాలి ముఖ్యంగా అని చెప్పేసి మాకు బోధించడం జరిగింది. వాస్తవం కూడా దేవుని యొక్క నామాన్ని మనం గణపరచాలి, దేవుని నామాన్ని ప్రచురపరచాలి, అదే ధ్యేయంగా పెట్టుకుని ఈ పాటలో క్లాసులకి మేము అటెండ్ అవ్వడం జరుగుతుంది. కనుక అదేవిధంగా ఉత్సాహవంతులైనటువంటి కొత్త వారు కూడా వీటిని ఆదర్శప్రాయంగా తీసుకుని మీరు కూడా పాటలు రాయడానికి సంసిద్ధులుగా ఉంటారని ఆశిస్తూ, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి శాలమయ్య గారికి, రాజేష్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్. డాక్టర్ ఆత్మర్తి సామిల్ గారు మన గ్రూప్ లోకి వచ్చారు, వారికి ఆహ్వానం తెలియజేద్దాం. బావగారు, మరి
లాస్ట్ టైం ఒకసారి 1 మంత్ ఒకసారి 20 డేస్ ఒకసారి చేసాము అంటే ఇది థర్డ్ ఫేజ్ అన్నమాట ఈసారి నుంచి వారం రోజులు మాత్రమే చేస్తుంటాం వారం రోజులు వర్క్ షాప్ వారం రోజులు సెలవులు అంటే ఆ సెలవుల్లో ఏం చేస్తా ఉంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటాం మళ్ళీ వారం రోజులు ఇక్కడ నుండి బావగారు ఆ మధ్య వారం రోజులు అసైన్మెంట్ గానీ ఏదో ఉంటది ఇప్పుడు ఏంటంటే స్పెషలైజేషన్ బావగారు ఈసారి నుంచి ఇక్కడ నుంచి ఈ రోజు నుండి స్పెషలైజేషన్ సింగిల్ సింగిల్ పాయింట్ మీద వారం వేసే రోజులు అంతకుముందు జరిగినట్లు ఓవరాల్ గా చేసాము అంటే ఏంటంటే 10th క్లాస్ వరకు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ స్టాండర్డ్ టు 10th క్లాస్ లాగా అన్ని సబ్జెక్టులు ఉంటాయి ఇంటర్మీడియట్ లెవెల్స్ వరకు కొంచెం గ్రూపులు వస్తాయి మారుతాయి అలాగండి అలా ఈసారి నుంచి సబ్జెక్ట్స్ మార్చాం కొంతకాలం తర్వాత డాక్టరేట్ లెవెల్లో కూడా వెళ్తదేమో ఇది సింగిల్ సబ్జెక్ట్ మీద చాలా ఎలాబొరేటెడ్ గా కాబట్టి ఈ టైంలో ఈ కొత్త ఫేజ్ లో మీరు మాకు దొరకడం చాలా మాకు ఆశీర్వాదకరంగా ఉంది మీరే ప్రార్థన చేసి దీన్ని స్టార్ట్ చేయాలి సార్ ఓకేనండి ప్రార్థన ఎస్ సార్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి మా ప్రియ ప్రభువా దేవానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయనా నీ మహా ఉచితమైన కృపను బట్టి ఎదుగు తండ్రి నీ ప్రియ కుమారులు షాలిం గారు అలాగనే రాజేష్ గారు ప్రభువా వారు కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్యను బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నైనా క్రైస్తవ సమాజంలో అనేక మంది బిడ్డలు నీ యొక్క మహిమను నీ యొక్క జననాన్ని నీ పునరుద్ధానాన్ని నీ సిలువ త్యాగాన్ని నీవు మానవాళి పట్ల చేసిన మహోపకారాలను నీవు మానవాళి కొరకు ఏ రీతిగా త్యాగమైనావు తండ్రి ఆ పరలోక ప్రేమను మానవులకు ఎలా చూపించావు నాయనా నిరాశలో నిస్పృహలో ఆందోళనలో ఆవేదనలో శోధనలో ప్రభువ మానవాళి ఉన్నప్పుడు ఆ వారి యొక్క జీవిత అనుభవాల నుంచి నిన్ను గాన ప్రతిగానాలు చేయడానికి పదములతో నిన్ను కీర్తించడానికి నైనా పద విన్యాసమును ఇదిగో తండ్రి ఈ యొక్క వర్క్షాప్లో ప్రధానముగా ఈ ప్రాస అనే దాని మీద ప్రత్యేకంగా ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ తర్బీదు పొందుతూ వారి యొక్క అనుభవాలు పంచుతూ నేను ఎంతో ఆసక్తికరంగా ఇదిగో తండ్రి మరి షాలెం ఇజ్రాయెల్ గారు పాస్టర్ గారు చెప్తున్న విధంగా ఇది మూడవ బ్యాచ్గా ఉంది గత రెండు బ్యాచ్ల్లో వారు చేసిన కృషికి తగిన ఫలితాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు ఇంకా అనేక మంది ఔత్సాహిక రచయితలు నాయన తయారు కావలసిన అవసరత ఈరోజు క్రైస్తవ సంఘానికి సమాజానికి ఈ క్రైస్తవ లోకానికి ఎంతో అవసరమయ్యింది నాయన ప్రభు ప్రేరేపించండి పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి వారు తెలుసుకున్నది కన్నా వారు తెలుసుకోవలసిన విషయాల మీద ధ్యాస పెట్టి ప్రార్థనే ధ్యాసగా అదే శ్వాసగా నాయనా నీకు సువాసనను విదజల్లేటటువంటి ఆ పదాల పొందికను ఈ గీతాల రచనలో పాటల రచనలో ప్రభు వారందరూ నీ జ్ఞానముతో వ్రాయడానికి సహాయం చేయండి నీకే వందనాలు స్తోత్రాలు కార్యక్రమం ఆది నుండి అంత వరకు మీరే ఉండి ప్రభా మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఇందులో పాల్గొన్న ప్రతి వారిని మీరు దర్శించండి దీవించండి ఆశీర్వదించండి నాయన మీరు ఆమోదించండి నీకే వందనాలు స్తోత్రాలు నీ మహిమ కొరకు ఈ కార్యక్రమం జరుగులాగిన నీ కృపను తోడుగా ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ మరి ఈ సమయంలో రాజేష్ నాథపూడి గారు మన రిసోర్స్ పర్సన్ గారు అయిన డాక్టర్ రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ అక్మత్ గారిని పరిచయం చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ అండి కొత్తగా వచ్చిన వారు అందరినీ పరిచయం చేసుకునే కార్యక్రమం మొదలు పెడదాం అనుకున్నాం కానీ మనకి రావాల్సిన చీఫ్ గెస్ట్ వచ్చేసారు కాబట్టి ముందు వారితో మనం మన కార్యక్రమాన్ని ముందు కొనసాగిద్దాం మన మధ్యలో ఇప్పుడు డాక్టర్ శామ్యూల్ అక్మత్ గారు ఉన్నారండి వీరు కాకినాడ వాస్తవ్యులు
పెద్ద క్రైస్తవ నాయకుడు. అంతకు మించి మీరు చక్కని రచనా నైపుణ్యం ఉన్న కవి, అలాగే గాయకుడు, అలాగే సంగీతకారుడు కూడా. ఇందులో మూడు టాలెంట్స్ కలిసి ఉన్నాయి. సాధారణంగా ఎవరైనా పాట రాయగలుగుతారు, లేకపోతే పాడగలుగుతారు, లేకపోతే సంగీతం సమకూర్చగలుగుతారు. మూడు కలిపి ఒకే వ్యక్తిలో ఉండడం అన్నది కొంచెం అది దైవ తలాంతే తప్పించి మానవ నేర్పితంగా రాదేమో. అయితే వీరికి ఆ విధంగా దేవుడు ఆ మూడు తలాంతులు ఇచ్చాడు. ఇటువంటి వారిని ఏమంటారంటే వాగ్గేయకారులు అంటారు. ఈ మూడు తలాంతులు కలిగి ఉన్న వారిని వాగ్గేయకారులు అంటారు. అంటే వారు పాట రాసుకుంటారు, దానికి స్వరకల్పన చేసుకుంటారు, వారే దాన్ని గానం చేస్తారు. మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అనేక మంది వాగ్గేయకారులు ఉన్నారు. వారందరూ రాసిన పాటలన్నీ కూడా మనం పాడుకుంటున్నాం. ఇప్పుడు వారిని వాగ్గేయకారులు అంటాం. ఆ కోవకు చెందిన వ్యక్తి మనతో ఇప్పుడు మన సమకాలికుడిగా ఈయన ఉండడం ఇదంతా మనకు ఎంతో దీవెనకరం. సామెల్ గారు వరుసకు మరి షాలెం ఇజ్రాయెల్ గారికి బావగారు అవుతారు. అంటే వారు వీరు కుటుంబాలు వివాహ బంధంలో కలవడం చేత వారికి బాంధవ్యం ఏర్పడింది. జగన్నాథపురం కాకినాడ కాకినాడలో ఉన్న జగన్నాథపురం బ్యాప్టిస్ట్ చర్చ్ ఏదైతే ఉందో, సెంటనరీ చర్చ్ అది, 100 సంవత్సరాలు పైబడిన చర్చి, ఆ చర్చికి ప్రెసిడెంట్గా ఉంటూ వారి యొక్క క్రైస్తవ సేవలు అందిస్తున్నారు. వీరు ప్రస్తుతం సిరంపూర్ విశ్వవిద్యాలయానికి యూనివర్సిటీకి బోర్డులో ప్రెసిడెంట్గా ఉన్నారు. అంటే వారు వృత్తిరీత్యా కాకినాడ మున్సిపల్ ఆఫీస్లో కార్పొరేట్ ఏమంటారు దాన్ని ద హైయర్ ఆఫీసర్గా ఉన్నారు. దాంతో అది ఆయన జాబ్ అది. కానీ ప్రవృత్తిలోకి వచ్చేసరికి అలా క్రైస్తవ రచనలు చేయడము, సంఘ సేవ చేయడము ఇవన్నీ చేస్తూ అడిషనల్గా ఏంటంటే వీరి సేవలను గుర్తించి యూనివర్సిటీ సిరంపూర్ యూనివర్సిటీ వారు, మద్రాసులో కలకత్తాలో ఉంటుంది, ఆ యూనివర్సిటీ వారు వీరిని వారి యొక్క ఆడిటర్గా అకౌంటెంట్గా ఏమంటారు సారీ దాన్ని ట్రెజరర్గా తీసుకున్నారు. వారి సేవలు అందిస్తున్నారు. సామ్యుయల్ గారు వీరి ఫ్యామిలీ ఆకుమర్తి పేరు మీరు అందరూ వినే ఉంటారు. ఆకుమర్తి డానియల్ గారి పేరు. వీరికి స్వయాన సోదరుడే ఆయన. వీరి కుటుంబం అందరూ కూడా ఇంచుమించుగా రచనలో మంచి పేరు, మంచి నైపుణ్యం ఉన్నవారు, చక్కని భాషా చాతుర్యం ఉన్నవారు. సాధారణంగా ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా వారు ఎంతో చలోక్తులతో ప్రాస పదాలతో ఎంత సరదాగా మాట్లాడతారంటే వారు మాట్లాడుతుంటే మనకు కూడా ఎక్కడి నుంచో వచ్చేస్తూ ఉంటాయి. అంటే మనకి భాష లేకపోయినా, మనలో ఆ కవి లేకపోయినా ఆయన కవిని నిద్ర లేపుతూ ఉంటాడు అనమాట. ఒకవేళ ఎక్కడన్నా పడుకుని ఉంటే మనలో అటువంటి కవిని లేపుతారు. ఏంటంటే ఆయన యొక్క భాషా చాతుర్యం అలా ఉంటుంది, చాలా ఆసుగా పలుకుతూ ఉంటారు ఆయన. ఒక మాట వచ్చిందంటే దానికి వెంటనే పలుకుతూ ఉంటారు. ఈ సందర్భంగా మేము ఫస్ట్ టైము ఈ క్లాస్ జరిగినప్పుడు, అలాగే సెకండ్ టైం జరిగినప్పుడు వారిని మేము ఆహ్వానించాలని చాలా ప్రయత్నం చేశాం. అంటే వారికి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. ఈవేళ కూడా ఈ సైక్లోన్ ఉండడం చేత ఆయన చాలా బిజీ ఉంది. అయినప్పటికీ వాటిని పక్కన పెట్టి మరి షాలెం ఇజ్రాయెల్ గారిని బట్టి ఈ ప్రోగ్రామ్కి రావడానికి ఆయన సమయాన్ని కేటాయించారు. ఈ సమయంలో వారు మన మధ్యకి రావడం నిజంగా ఇది మనకు ఎంతో దీవెనకరం. ముందుగా షాలెం ఇజ్రాయెల్ గారు కొద్దిసేపు కొన్ని మాటలు సామ్యుయల్ గారి గురించి చెప్పిన తర్వాత సమయాన్ని సామ్యుయల్ గారికి ఇద్దాం ఈరోజు. ఎందుకంటే వారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. వారిని కూర్చోబెట్టి మనం వేరే మాట్లాడుకోవడం కన్నా సమయాన్ని వారికి ఇచ్చి వారు ఏం చెప్తారో అది విన్న తర్వాత మనం మిగతా క్లాస్ మనం కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బావ గారు మరి మీరు రాసిన పాట ఒకటి పాడతాను. ట్యూన్ కరెక్ట్ ఉంటా లేదా తెలీదు, మీరు చూడండి. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. కస్తూరి వలె కూయును, సంగీతమే పాడును. కస్తూరి వలె కూయును, సంగీతమే పాడును. క్రీస్తు రాజును స్తుతుల తోడను కీర్తించుకొని ఆడును. క్రీస్తు రాజును స్తుతుల తోడను కీర్తించుకొని ఆడును. హల్లెలూయా 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 హల్లెలూయా
Hallelujah, 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 hallelujah. Bagan correct na? Lyric ekkada marinda? చాలా వరకు కరెక్టే అండి. చిన్న చిన్న అంటే ప్రాంతాలు మారినప్పుడు ఒక మాట ఒక మనిషి నుంచి మరొక మనిషికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఉంటాయి, కానీ 95% 97% ఓకే. ఈ పాట జ్ఞాపకం చేసినందుకు ఒకసారి మీకు నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది 35వ అధ్యాయం అండి పాట అంతా. ఆ 35వ అధ్యాయం నేను ఇంచుమించు 35 సంవత్సరాల క్రితం రాసాను ఈ పాట. 35 ఇయర్స్ బ్యాక్ ఒక హోల్ నైట్ ప్రేయర్లో మరి ఆ ప్రేరేపణ వచ్చింది. తర్వాత ఆ అధ్యాయాన్ని చదివాను, దేవుడే ఆ పాట ఇచ్చాడు నన్ను. నేను రాసాను అని అంటే పరిశుద్ధాత్ముడే రాయించాడు. చాలా వరకు పాటలు రాసినా ఎప్పుడు నేను పేరు వేసుకోలేదు, ఎక్కడా పేరు వేసుకోలేదు. ఇక నా అనుభవంలో చిత్రాలు ఏంటంటే నేను రాసిన పాటలు కొన్ని క్యాసెట్లో చేసేసుకుని వాళ్ళు రాసి ఉన్నట్టుగా కూడా చెప్తున్న సంఘటనలు ఉన్నాయి. సో ఏదైనా అది దేవుడు ఇచ్చింది కాబట్టి దేవుడు ఇచ్చింది దేవుడికే ఇవ్వాలి. నేనేదో నేమ్ అండ్ ఫేమ్ కోసం ఎప్పుడు ప్రయత్నించలేదు. రేడియోలో పాడాను మొదట ప్రేమవాణి, అలాగే జీవజలములు, విశ్వవాణి, తర్వాత టీవీలో వచ్చిన తర్వాత టీవీలో కూడా నా పాటలు రావడం జరిగింది. కానీ ఉద్యోగరీత్యా నేను మరి ఈ గాన పరిచర్యలో ముందుకు కొనసాగలేకపోయాను. కారణం ఏంటంటే నేను వేరే చోటకి వెళ్ళి సెలవులు పెట్టుకుని వెళ్ళే అవకాశం లేదు. సో తర్వాత నా తర్వాత నా ఆఖరితో అంటే మేము 5 గురువు యాక్చువల్గా నేను పెద్దవాడిని, ఆకుమతి రెవరెండ్ డాక్టర్ ఆకుమతి డానియల్ ఆఖరివాడిని. ఆ రోజుల్లో నేను పాటలు పాడేటప్పుడు తమ్ముడు బ్యాంగోస్ అది వాయిస్తూ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ సహకారం అందించేవాడు. తర్వాత దేవుడు తమ్ముడిని అభిషేకించి మరి అనేకమైనటువంటి పాటలు వ్రాసి అనేకమైన సీడీలు క్యాసెట్లు మరి దేశ విదేశాల్లో దేవుడు ఎక్కువగా ఆశీర్వాదకరంగా వాడుకుంటున్నాడు ఆయన. అది ఇది మాకు ఎలా వచ్చిందంటే మా అమ్మగారి నుంచి వచ్చిందండి ఈ పాట పాడడం అనేది. అయినా మా తాతగారి దగ్గర నుంచి కూడా ఉంది, ఎందుకంటే మా అమ్మగారు చెట్టి భానుమూర్తి గారి క్వైర్లో మా అమ్మగారు మెంబర్. చెట్టి భానుమూర్తి గారి క్వైర్లోనే మా తాతగారు తబలా డోలక్ ఏదో వాయించుకోరట. ఆ తర్వాత మరి ఆచార్య మాచిరామణయ్య గారు కాకినాడ సెమినరీ ప్రిన్సిపల్గా పనిచేసిన దినాల్లో మరి మా అమ్మగారిని మా అమ్మగారి పాటల్ని ఎక్కువగా ప్రేమించి పాటలు నేర్పడం అది నాకు ఒకటి నేను చెప్పగలను. ఎందుకంటే నా ప్రేరణ మాచిరామణయ్య గారు అని నేను కంఠపదంగా చెప్పగలను. ఆయన పాటలు చూసి అబ్బా నేను కూడా ఇలా రాయగలగాలి అని అది అనుకునివ్వండి, కానీ అది దేవుడు చిత్తం అయితేనే కానీ జరగదు కదా. ఆ దేవుడు మరి నా చేత కొన్ని పాటలు ఆ విధంగా వ్రాయించాడు. మరి ఈరోజు ఈ క్లాస్కి ఈ వర్క్షాప్కి మరి పాస్టర్ సాలెం ఇజ్రాయెల్ గారు రమ్మన్నారు, అలాగే సాత్పూడి రాజేష్ గారు రమ్మన్నారు. వారిద్దరి ఆహ్వానాన్ని బట్టి వారిద్దరికి వందనాలు. మరి నా పరిచయ వాక్యాల గురించి తాతపూడి రాజేష్ గారు చాలా చెప్పారు. మరి అంత ఆ మాటలన్నింటికీ నేను అర్హుడో కాదు నాకు తెలీదు. దేవుడిచ్చిన తలాంతు ఇచ్చిన ఆశీర్వాదం. మరి ఎక్కడో శ్రీరంపూర్ యూనివర్సిటీలో కూడా నేను సెనేటర్గా ఉండడం, మరి థియాలజీలో మాస్టర్ డిగ్రీ చేయడం, చదువు నేను అక్కడ ఉద్యోగం చేసుకుంటే కూడా మరి ఏసీడీసీలో బ్యాచులర్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ పూర్తి చేయడానికి ప్రభు కృప చూపించారు. ఆ తర్వాత ఒక డల్లాస్ యూనివర్సిటీ అమెరికా వారు ఒక గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మరి దేవుని మహాకృపను బట్టి శ్రీరంపూర్ యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీ నుంచి అయితే నేను మాస్టర్ డిగ్రీ తీసుకున్నానో ఆ యూనివర్సిటీకి సెనేటర్గా నన్ను ముందు నియమించారు. ఆ తర్వాత మరి దేవుని కృప
అక్కడ ఎన్ని పరిస్థితులు ఎలాగా ఉన్నా వాటన్నిటిని దేవుడు తారుమారు చేసి మరి ట్రెజరర్ గా అంటే సెనేటర్ గా నా టెన్యూర్ 5 ఇయర్స్ ఉంటది, ట్రెజరర్ గా నా టెన్యూర్ 3 ఇయర్స్ ఉంటది. అంటే యాక్చువల్ గా ఈ నేను మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న విషయంలో మరి అకౌంట్స్ అకౌంటెంట్ గా పనిచేశాను, రెవెన్యూ ఆఫీసర్ గా పనిచేశాను, అలాగే కార్పొరేషన్ మీటింగ్స్ నిర్వహణలో పనిచేశాను. అన్ని శాఖల్లో కూడా చేయడం బట్టి ఈ అకౌంట్స్ మీద కొంత అవగాహన ఉన్న కారణం చేత మరి కోట్లాది రూపాయలు కలిగిన ఈ శరంపూర్ ఈ నిర్వహణ యూనివర్సిటీకి మరి దేవుని కృపను బట్టి ట్రెజరర్గా నియమితులైన దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఇది నేపథ్యం. మరి ఎక్కువ నేను ఎక్కువ మాట్లాడి సమయాన్ని మరి ఎక్కువ ఖర్చు చేయడం నాకు ఇష్టం లేదు, కానీ మనం వర్క్షాప్లోకి వెళ్తే మనం ఈ ప్రాస అనే దాని మీద తాతపూడి రాజేష్ గారు మనందరికీ ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దాని తర్వాత నేను అవసరాన్ని బట్టి మీకు నేను మాట్లాడడం జరుగుతుంది, నా సలహాలు కానీ లేకపోతే సూచనలు కానీ లేకపోతే నాకు తెలిసింది ఏదో కొద్దిపాటిది అది మీకు నేను పంచడానికి నేను ప్రయత్నిస్తాను. ఇందులో పాల్గొన్న ప్రతి వారిని దేవుడు బహుగా దీవించాలి, ఎందుకంటే చాలామంది ఇప్పుడు రచయితలుగా రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజుల్లో పాటలు వింటూ ఉంటుంటే చాలా కొద్ది మాటలు రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి, అందులో సాహిత్యం విలువలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. అందువల్ల ఏ పాటైనా సాహిత్యానికి సంగీతానికి సమతూకంగా ఉన్నప్పుడే ఆ పాట 10 కాలాల పాటు మరి నిలిచి ఉంటుంది. అది మాసినామణి గారి పాటల్లో అంటే ఇప్పుడు ఈ సరళమైనటువంటి భాష, అంతకుముందు పురుషోత్తమ చౌదరి గారు, పులిపాక జగన్నాథం గారు, మల్లెల దావీది గారు, రావూరు రంగయ్య గారు, మరి ఇలాగా చాలామంది వ్రాసారు. అయితే అందులో పాటలు ఆ మాటలు మనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టతరం అవుతుంది, అందుకనే దాని భావాలు ఆ పాట కింద ఫుట్ నోట్స్లో దాని యొక్క వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫుట్ నోట్స్ మరి ఎంతమంది ఈ రోజుల్లో చూస్తున్నారో లేదో తెలియదు, కానీ కొన్ని పాటలు మరి చాలామంది పాడట్లేదు కూడా. ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలు కూడా పాడట్లేదు, అది ఏదో కొంచెం ఆ సాహిత్యం కొంచెం కఠినతరంగా కఠిన పదాలతో ఉన్నట్టుగా భావించి ఇప్పుడు సరళమైనటువంటి భాషలో చాలా మంది ఈ ఔత్సాహిక రచయితలు వ్రాస్తూ ఉన్నారు. దాని నుంచి కొంచెం మెరుగవ్వాలి. చూడండి మాసిలమణి గారి పాట రండి సువార్త సునాదముతో అది ఎంత అద్భుతంగా ప్రాసలతో వ్యాకరణంతో మరి సరి అయినటువంటి బలమైనటువంటి సమతూకం కలిగినటువంటి పదాలు ఉపయోగించి ఆ పాట ఆయన వ్రాశారు. మరి అటువంటి పాటలు మనం పడుకుని నిద్రలో ఉన్నా సరే పాడుకుంటాం అంటే కారణం అది. మరి ఆ విధంగా మంచి రచయితలు అవసరత నేటి క్రైస్తవ సమాజానికి ఎంతైనా ఉంది. ఇప్పుడు మీలో కూడా చాలా మంది రచయితలు ఉన్నారు, మీ యొక్క రచనను సానబెట్టి మరి దేవునికి మహిమకరంగా పాటలు రాస్తారని రాయగలరని నా విశ్వాసం. తద్వారా దేవునికి మనం అందరం కలిసి ఆయనకు ఘనతను మహిమను చేకూరుద్దాం, ప్రయత్నిద్దాం, ప్రార్థన చేద్దాం, పాల్గొందాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఓవర్ టు శాలెం బాబు గారు అండ్ రాజేష్ తాతపూడి గారు. ఓకే రాజేష్ గారు, మీరు కంటిన్యూ చేయండి. అయితే మనకే సమయం ఇచ్చేసారు, సరే మరి మీరు కూర్చోడానికి అభ్యంతరం లేక సార్? సార్ చెప్పండి. పర్లేదండి, నేను అంటే ఇప్పుడు ఈ ఇందులో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నాకు ఏంటంటే సైక్లోన్ షెల్టర్స్ ఉన్నాయి, ఆ కొద్దిగా నైట్ కూడా నేను విజిట్ చేయవలసి ఉంది, అయినా పర్వాలేదు, దేవుడు నాకు సమయం ఇస్తాడు దాని ద్వారా పరిస్థితి గాక. ఓకే సార్, ఓకే సార్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. దేవుని నామంలో మహిమ కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఈ తెలుగు భాషకు సంబంధించిన
పాటల్లో రాసేటప్పుడు కొన్ని మెళకువల్ని మనం నేర్చుకోవాలి. దానికి ముందుగా మనం కనీసం భాషలో ఉన్న బేసిక్స్ తెలిసి ఉంటే మంచిది. అంటే అక్షరాలు వాటిని ఏ విధంగా కేటగిరీ చేస్తారో, లేకపోతే ఆ అక్షరాన్ని వర్గాలుగా ఎలా విభజిస్తారో, తర్వాత ఏ అక్షరానికి ఏ అక్షరం బంధుత్వం కలిగి ఉందో, వీటి గురించిన వివరణ మనం కొంచెం తెలుసుకున్నప్పుడు, అంటే మనం సాధారణంగా చిన్నప్పటి నుంచి భాష మాట్లాడతాం, 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు తెలుగు అక్షరాలన్నీ బాగా నేర్చుకుంటాం, ఇక 10వ క్లాస్కి వచ్చేసరికల్లా సబ్జెక్టులు అవి నేర్చుకుంటాం, ఇదంతా వచ్చేస్తుంది. ప్రారంభంలోనేమో తెలుగు భాషకు సంబంధించిన అక్షరాలతో చదువు ప్రారంభమయ్యి 10వ క్లాస్కి వచ్చేసరికల్లా ఈ తెలుగును పక్కన పెట్టేసి ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ లేకపోతే గ్రూప్ సబ్జెక్టుల మీదకి దృష్టి వెళ్ళిపోతూ ఉంటాం. అందువల్ల ఏమవుతా ఉంటే మనం భాషని అంత ఎక్కువ దృష్టి పెట్టాం తెలుగు భాష మీద. ఏదో పరీక్షల కోసం మాత్రం చదువుకోమంటే మాత్రం చదివేస్తాం. అందరూ మీరందరూ కూడా చిన్నప్పుడు వ్యాకరణం చదివిన వారే, ఛందస్సు చదివిన వారే. ఈ వ్యాకరణం ఛందస్సు దేనికోసం అంటే మార్కుల కోసం మాత్రమే చదివాం మనం. నా మటుకు నేను కూడా అలాగే చదివాను, అందుకనే ఈ మాట చెప్తున్నాను ధైర్యంగా. మార్కులు దేంట్లో ఎక్కువ మార్కులు వస్తాయి, దేనికి ఎలా మార్కులు పడతాయి, ఆ మార్కుల వరకు అంతే. ఇది మనకు ఎప్పుడైనా ఉపయోగపడుతుందా అనే అవగాహన అయితే మనకు లేదు. కానీ ఈరోజు అదే సబ్జెక్టు మనకు ఉపయోగపడుతుంది ఈ పాటలు రాయడం విషయంలో. సో బైబిల్లో సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న వాక్యం, జ్ఞానము సంపాదించుకునము నా నోటి పట్టణం మరవకము అని ప్రభు మన సొలొమోను చెప్తున్నాడు. సో దేవుని మాటలు మరవద్దు, అలాగే దేవుని మాటలు మర్చిపోకుండా వాటినే దృష్టిలో పెట్టుకుని ఈ లోక జ్ఞానం ఏదైతే సబ్జెక్ట్ జ్ఞానం ఉందో దాన్ని నేర్చుకుని ఆ తర్వాత మనం ఏ పాటలు అయితే రాయాలనుకుంటున్నామో దాంట్లో కనుక మనం ఉపక్రమిస్తే ఇక మనం చక్కగా పాటలు రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఏమండి యా తెలుగు అక్షరాలు మనందరికీ బాగా తెలుసు, అయినా సరే మరొక్కసారి చిన్న ఉపోద్ఘాతం చెప్తున్నాను. మొట్టమొదట ఈ తర్వాత అక్షరాలు రెండు ఉండేవి, అరు అరు అని రెండు ఉండేవి. ప్రస్తుతం ఒక్క అరువునే వాడుతున్నాం, రెండో అరు వెళ్ళిపోయింది, కనపడటం లేదు ఇప్పుడు. తర్వాత ఈ ఉ తర్వాత అరు అరువులు తర్వాత అలు అలు అని ఇంకొక రెండు అక్షరాలు ఉండేవి. ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న వాళ్ళకి అసలు అవి ఉన్నాయన్న సంగతే తెలియనంతగా మర్చిపోయాం వాటిని, అవసరం లేదు మనకి. ఏవైతే ఉన్నాయో వాటినే నేర్చుకుందాం. అలాగే ఏఏఐ ఓఓఔ తర్వాత సున్నా, ఆ తర్వాత విసర్గ, ఆ తర్వాత అరసున్నా కూడా ఉండేది. వాటితో పాటే పొల్లు అక్షరం పొల్లు ఒకటి ఉండేది. వీటిలన్నిటినీ మనం విడిచిపెట్టేసాం. అంటే భాషలో పద్ధతులు మారుతూ ఉంటాయి, వాడకం మారుతూ ఉంటుంది. అలా మార్పు జరగడం వల్ల అక్షరాల యొక్క భాష యొక్క రూపం మారిపోతూ ఉంటుంది. ఇదే అలాగే జరిగింది. ఏవైతే విడిచిపెట్టామో వాటి జోలికి వెళ్ళాలి, కానీ ఏవైతే వాడుతున్నామో వాటినే మనం ఒకసారి నెంబర్ వేసుకుందాం. ఇప్పుడు కాక గాగ ఇని ఇన్య, చాలామందికి ఇనికి ఇన్యాకి కన్ఫ్యూజన్ ఉంటుంది. కాక గాగ ఇన్య జ్ఞ అనమాట, అది జ్ఞ, అది మనం ముక్కుతో పలికే శబ్దం. చాచా జాజ్య ఇనిలో రెండు అక్షరాలు వేరే ఉండేవి, చా చ, ఈ రెండింటికి మధ్యలో చ ఒకటి ఉండేది, పైన ఒక చాప ఉండి అక్షరం ఉండేది. అలాగే అంటే పలుకుతుంది అండి, కొంత సౌండ్ వస్తుంది, జ్ అనే సౌండ్ వస్తుంది, అలా ఉచ్చరించి వాడు జ ఈ అక్షరాలు అనమాట. అది కూడా వెళ్ళిపోయాయి, వాడడం లేదు ప్రస్తుతం. అలాగే టాటా డా డా న, తత్త ద ద న, పాప బాబా మ, యా రా లా వా, ఇక్కడ మూడు రకాల సాలు ఉంటాయి. ఈ విషయంలో చాలా మందికి ప్రొనౌన్సియేషన్లో ప్రాబ్లం ఉంటుంది. ఒకటిదేమో మడత సా ఉంటుంది, తర్వాత ఏమో షా ఉంటుంది. వీటిని పలకవలసిన విధానం ఎలాగంటే, శనివారంలో పలికినట్టుగా మొట్టమొదటి అక్షరాన్ని ఈ మడత దాన్ని పలకాలి,
మామూలుగా ఉన్న మధ్యలో ఉన్న సానేమో హంస అని పలికినప్పుడు స శబ్దం పలకాలి. ష అన్నది భాష అన్న దాంట్లో ఉన్న ఆ షా శబ్దాన్ని పలకాలి. ఇవి మనకు వచ్చి అనుకుంటాం కానీ పలికేటప్పుడు తప్పనిసరిగా తప్పు జరుగుతూ ఉంటుంది. కొంచెం దృష్టి పెట్టాలి. ఎందుచేతంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నది మార్కుల కోసం, ఇప్పుడు మాత్రం మార్కుల కోసం కాదు. అందుకని దృష్టి పెట్టాలి. అందుకని ప్రత్యేకించి మళ్ళీ చెప్తున్నా. తర్వాత హ అలా ఈ లా తర్వాత ఇమీడియట్ గా మీ అందరి హృదయాల్లోకి వచ్చింది ష. అది ఇక్కడ లేదు. ష అనేది సంయుక్త అక్షరం, దాని అవసరం ఇక్కడ లేదు. నెక్స్ట్ ఉన్నది బండిరా, ఇది కూడా వాడటం మానేశారు. ఇప్పుడు బండిరా అన్న శబ్దం కూడా ఇది మామూలు రా యొక్క మరొక రూపం. అంటే రా అన్నది నాలుక ఒక్కసారే ఆడుతూ పలికే శబ్దం. ఈ బండిరా అనేది నాలుక ఒక ఐదారు సార్లు పలుకుతుంది అనమాట రా అని. ఈ రెండింటికి భేదాన్ని ఇప్పుడు మర్చిపోయారు జనం, అందుకని అక్షరం కూడా పోయింది, లేదు ఇప్పుడు. సారీ. నెక్స్ట్ ఈ కాక్క గాగాలకు సంబంధించినవి కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు కాక్క గాగ ఇంజా ఏదైతే ఉందో దీన్ని కా వర్గము అంటాము. ఈ కా వర్గము అనే మాటని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఎల్లో కలర్ లో ఉన్న టెక్స్ట్ ని గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది, మనం చెప్పుకునే సబ్జెక్ట్ లో. అలాగే అంటే కా వర్గం అంటే కా వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అది కా అక్షరం యొక్క ఫ్యామిలీ అదంతా. అలాగే చ వర్గము చ చ జ జ ఇవి. టాటా డాడా తా వర్గము, తాత దాదన తా వర్గము, పాప బాబమ్మ పా వర్గము. వీటిని వర్గము అంటాము. ఆ వర్గాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది మనకి చాలా అవసరం. నెక్స్ట్ అక్షరాల్లో మొదటి అక్షరాలు, ఇందాక మనం చెప్పుకున్న కా వర్గం కానీ చా వర్గం కానీ, ఈ వర్గాల్లో మొదటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరుషాలు అంటాం. పరుషము కా చ ట త ప ఈ అక్షరాలని పరుషాలు అంటాం. ఇది మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు ఎందుకు ఉపయోగపడుతుంది అన్నది రాను రాను మనం వెళ్లే కొద్దీ తెలుస్తూ ఉంటుంది. ఉచ్చారణ కోసం చాలా చాలా పర్టికులర్ గా వీటిని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే దాని తర్వాత ఉండే అక్షరం ఆ తర్వాత ఒత్తుక్క ఉంటుంది, దానికి దానికి వెళ్ళలేదు. సరళాలు కూడా నేర్చుకోవాలి. పరుషం అంటే ఏంటో, సరళం అంటే ఏంటో శబ్దాన్ని బట్టి చెప్తాను. అది తర్వాతది ఈ ఒత్తున్న అక్షరాలు ఏవైతే వీటిలన్నింటిని కూడా స్థిరాలు అంటారు. ఇప్పుడు చూడండి, పరుషాలు పలికినప్పుడు సరళాలు పలికినప్పుడు మన నోట్లోంచి గాలి బయటికి వస్తుంది. అదే స్థిరాలు పలికినప్పుడు గాలి లోపలికి వెళ్తుంది. ఏమండి అక్షరాన్ని పలికేటప్పుడు ఉచ్చారణ చూడండి. క అని పలికినప్పుడు గాలి బయటకు వస్తుంది, గ అని పలికినప్పుడు గాలి బయటకు వస్తుంది. అదే స్థిరం హ అని పలికాం అనుకోండి, గాలి లోపలికి వెళ్తుంది. ఘ అని పలికాం అనుకోండి, గాలి లోపలికి వెళ్తుంది. మనం అనుకుంటాం గాలి బయటికి ఎక్కువ వస్తుందేమో అనుకుంటాం, కానీ వాస్తవానికి అది గాలి లోపలికి వెళ్ళినప్పుడు వచ్చే శబ్దం అనమాట. ఈ ఉచ్చారణ బట్టి ఉంటుంది. అలాగే యారాలవాలు ఇవన్నీ కూడా స్థిరాలు అంటాం. ఇట్లా ఇకపోతే ఞ ఇని అణ న మ వీటిని అనునాసికాలు అంటాం. అంటే మనం ముక్కుతో పలికే శబ్దం ఇది. ముక్కుని సహాయం తీసుకుని ఈ అక్షరాలని పలుకుతాం, కాబట్టి వీటిని అనునాసికాలు అంటాం. ఇకపోతే మరలా వాటినే మరలా సెగ్రిగేట్ చేస్తే మొట్టమొదట ఆ ఆ క ఖ గ ఘ ఈ అక్షరాలని కంఠ్యాలు అంటాం. కంఠ్యాలు అంటే ఏంటి? కంఠముతో పలికే అక్షరాలు. కంఠ్యాలు అనడంలో ఉద్దేశం ఏంటంటే ఇవి కంఠంతో పలుకుతున్నాం కాబట్టి వీటిని కంఠ్యాలు అంటాం. తర్వాతది ఈ చ ఛ జ ఝ ఇణి య ష ఈ అక్షరాలని తాళవ్యాలు అంటాం. తాళవ్యం అంటే దౌడ. ఈ జా ఉంది కదా, ఈ కింద దౌడ, ఈ భాగం సపోర్ట్తో మనం పలుకుతాం. ఒకసారి మీరు ఉచ్చరించినప్పుడు ఒకసారి చూడండి దాన్ని, మీకు ఈ దౌడ భాగం యొక్క సపోర్ట్ లేకుండా ఆ స్వరం బయటికి రాదు అన్నట్టు. కాబట్టి వీటిని తాళవ్యాలు అన్నారు. నెక్స్ట్ ఉండేది మూర్ధవ్యాలు. మూర్ధవ్యాలు అనేవి నాలుక సహాయంతో పలికే అక్షరాలు. అరు ట ఠ ఇవన్నీ కూడా మూర్ధవ్యాలు అన్నారు. ఇంకా దంత్యాలు అన్నారు, తాత దాదా నా స ల ఈ అక్షరాలు.
ఎందుచేత ఇవి పళ్ళతో పళ్ళ సహాయంతో పలికే స్వరాలు. ఇక చివరి మరొకటి ఉంది, అవి ఓస్ట్యాలు. ఓస్ట్యం అంటే పెదవి, ఓస్ట్యం అంటే పెదవి, పెదవుల సహాయంతో పలికేవి ఓస్ట్యాలు. ఉ ఈ అక్షరాలు ఓస్ట్యాలు. ఇవి అంటే ఓస్ట్యాలు పలకాలంటే తప్పనిసరిగా మన పెదవులు కదలాలి, లేకపోతే ఆ స్వరాన్ని మనం పలకలేమన్నమాట. సో ఒక్కొక్క అక్షరం యొక్క స్వరాన్ని బయటకు విడిచిపెట్టేటప్పుడు ఏ అవయవాల యొక్క సహాయాన్ని వాడుతున్నామో వాటిని బట్టి వాటికి ఆ పేర్లు పెట్టబడ్డాయి. ఇకపోతే కంఠ తాళవ్యాలు అని ఏ అయిన అంటారు. అంటే ఇది ఏం చేస్తుంది, ఇటు దౌడ సహాయము అలాగే కంఠ సహాయం రెండూ తీసుకుని పలకవలసి వస్తుంది, అందుకని దీన్ని కంఠ తాళవ్యాలు అన్నారు. తర్వాతది కంఠోస్ట్యాలు అన్నారు. కంఠోస్ట్యాలు అంటే మన పెదవుల సహాయం కావాలి, అలాగే కంఠం యొక్క సహాయం కూడా కావాలి. అది ఓ ఓ ఔ. నెక్స్ట్ దంతోష్ట్యం అన్నారు. అంటే దంతాల సహాయం అలాగే పెదవుల సహాయం, ఈ రెండింటి సహాయంతో పలికే ఒకే ఒక అక్షరం అది వా. ఇవి మీకు రేపు నోట్స్ అంతా కూడా వాట్సాప్ గ్రూప్లో పెడతాము. ఇప్పుడు ఎవరైనా నోట్ చేసుకుంటే కూడా నోట్ చేసుకోండి పర్వాలేదు, కానీ వింటే అర్థమవుతుంది రైట్. ఇది మీరు ఒకసారి ఉచ్చారణ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే మనం రాబోయే సబ్జెక్ట్కి వెళ్తున్నప్పుడు ఇవన్నీ మనకు ఉపయోగకరంగా ఉంటాయి రైట్ అండి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. యా ఇవన్నీ మనకు బాగా తెలిసినవే, కానీ మరలా గుర్తు చేసుకోవాలి తప్పదు. తలకట్టు, ఒక టిక్ మార్క్లో ఉన్నదాన్ని తలకట్టు అంటాం. లా అనే అక్షరానికి తలకట్టు లేదు, కానీ అది కూడా తలకట్టు ఉన్న అక్షరం లాంటి కానీ మనం గ్రహించాలి. అలాగనే దీర్ఘము, అది మనకు తెలిసిందే. అలాగే గుడి తెలుసు, గుడి దీర్ఘము. ఎందుకంటే మనం రేపొద్దున రోజున ఇక్కడ గుడి దీర్ఘం ఉండాలి కదండి అంటాం గౌకనే, అంటే మీకు ఏం అర్థం కాకపోతే కష్టం. అందుకని ఇవి మళ్ళా చెప్పడం జరుగుతుంది. టెక్నికల్ టర్మ్స్ అండి. టెక్నికల్ టర్మ్స్ లేకపోతే రేపు ఉదయం మనం మాట్లాడుకోవడానికి అది ఏంటి సార్ అంటే చెప్పడానికి అర్థం కాదు, వాళ్ళకి అర్థం చేసుకోవడం కూడా తెలియదు అది. సో తలకట్టు దీర్ఘము, గుడి గుడి దీర్ఘము. తర్వాత దాని పేరు కొమ్ము. తర్వాత దాని పేరు కొమ్ము దీర్ఘము. తర్వాత దాని పేరు వట్రసుడి. ఈ అరువు యొక్క రూపం అన్నమాట ఇది. తలకట్టు అనేది ఆ యొక్క రూపము, దీర్ఘం అనేది ఆ యొక్క రూపము. ఎప్పుడు ఇది అచ్చుతో కలిసినప్పుడు ఈ రూపాన్ని మనం వాడతాం అనమాట. అచ్చుతో హల్లుతో హల్లుతో ఈ అచ్చును కలిపినప్పుడు ఈ రూపాన్ని వాడతాం. ఇదంతా మనకు తెలిసిందే, కానీ ఒక్కసారి మరొక్కసారి నెంబర్ వేసుకుంటున్నాం అంతే. యత్వము అన్నాం దీన్ని. ఏఎల్లో ఏ ఉండే శబ్దానికి సంబంధించిన దాన్ని ఆ అచ్చుని తీసుకెళ్ళి హల్లు కలిపినప్పుడు యత్వాన్ని వాడాము. చాలా మంది ఈ విషయంలో చాలా మంది ప్రాబ్లం పడుతూ ఉంటారు. దేనికి యత్వం ఇవ్వాలో దేనికి యాత్వం ఇవ్వాలో తెలియదు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఇప్పుడు మళ్ళీ ఒకసారి నెంబర్ వేసుకోండి. ఆ తర్వాత రెండోది యాత్వము. ఈ యాత్వం ఏమయ్యా అంటే యత్వం ఇస్తూ ఉంటారు. అలా కాదు బాబు, అక్కడ యాత్వం ఉండాలి, దీర్ఘం ఉండాలి అని అనుకోండి, వెంటనే మళ్ళీ దీర్ఘం రాసేస్తారు, ఆ రాసేస్తారు. అలేదు, యాత్వం అంటే ఇదన్నమాట. యత్వం వేరు, యాత్వం వేరు. అలాగే ఐత్వము, ఐత్వము. అలాగే ఒత్వము, ఓత్వము, ఔత్వము. ఇక్కడ మనం సున్నా విసర్గ ఇవి కూడా నేర్చుకుంటున్నాం. ఎందుకంటే అరసున్నా మన దగ్గర లేదు, ఇప్పుడు మనం వాడడం మనిషి అరసున్నాని, కాబట్టి మనకు అరసున్నా అక్కర్లేదు. ఇకపోతే అక్షరాలు హల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒత్తులు ఉంటాయి. ఈ ఒత్తులు ఎందుకు అంటే ఒక అక్షరాన్ని మనం మరొక్కసారి పలకడం. ఏదంటే ప్రథమ హల్లు అక్షరాన్ని ద్వితీయ హల్లు అక్షరంతో కలిపి పలికినప్పుడు వాడడానికి కావలసిన గుర్తు ఈ ఒత్తు. ఏమండి, ఇదే ఒత్తుని ఒక హల్లుతో మరొక హల్లును కూడా వాడి సంకేతం చేస్తాం. వాటిని సంయుక్తాక్షరము అంటాం. ఒకవేళ క అనే అక్షరానికి మళ్ళా క అనే అక్షరాన్నే ఒకవేళ పెడితే దాన్ని ద్విత్వాక్షరము అంటాం. యాక్చువల్గా ఇది ఒక విషయం చెప్పాలి అయ్యా. ఇలా ఇలా ఉన్నదే పూర్ణంగా పలకాలి, ఇలా ఉన్నదే పూర్ణంగా పలకాలి. అంటే మీరు అంటే ఇప్పుడు అంటే ఏమండి,
దీక్ష అనుకున్నాండి, దీక్ష అయితే అనుకున్నాక్షరం అలా అలా ద్విత్వాక్షరం ఉన్న పదం చెప్పండి. విశ్వం, ఆ విశ్వం అనుకోండి, ఆ షా అనేది పూర్తిగా కనపడదు కానీ సగం పలుకుతుంది, దాని కింద వావత్తు ఇలా సగం కనపడదు కానీ దాని పూర్తిగా పలగాలి. అది అది ఇంపార్టెంట్. అంటే ద్విత్వంలోను సమిత్వంలోను ఉచ్చారణ విషయంలో చెప్పారు పాస్ గారు. ఇప్పుడు మనకు మాట ఉచ్చరించేటప్పుడు అక్క అనే పదం తీసుకున్నామండి, కాలో రెండు కాలు ఉన్నాయి, ఆ మొదటి అక్షరము, తర్వాత కా కింద కావత్తుంది. ఈ మొదటి కా మనం పూర్తిగా రాసిన కా ఏదైతే ఉందో దాన్ని పొల్లుకాలాగా పలకాలి. రెండవ అక్షరం ఒత్తు ఏదైతే రాసామో దాన్ని పూర్తి అక్షరంగా పలకాలి. అప్పుడు అక్క అవుతుంది, అక్క ప్లస్ క అయి అక్క అయింది. అది ఆ రకంగా వస్తుంది. ఈ ద్విత్వాక్షరాలకి సంయుక్త అక్షరాలకి సంబంధించిన ఆ అక్షరాలు రాసేటప్పుడు వాడే ఒత్తుల్ని వీటిని మనం చూస్తున్నాం. ఇక్కడ కాకి సంబంధించి ఈ గుర్తుంటుంది, ఒత్తు కాకి ఇది ఉంటుంది, గాకి సంబంధించింది ఇది ఒత్తు ఘ. తర్వాత ఇంజా సంబంధించిన ఒత్తును వాడడం మానేశారు, ప్రస్తుతం దాన్ని వాడడం లేదు. ఎక్కడ రాస్తారో కూడా తెలియనంత పరిస్థితి అయిపోయింది, మన భాష మారిపోయింది. తర్వాత చ చ జ ఒత్తు ఝాకి సంబంధించిన ఒత్తు అప్పుడప్పుడు వాడుతున్నారు, వర్జ్యము అనే లాంటి చోట వాడుతున్నారు, కానీ ప్రస్తుతం టైపింగ్ లో దొరకడం లేదు. ఇని ఇనిని వాడతారు, జ్ఞానానికి సంబంధించిన పదం వాడినప్పుడు కింద ఒత్తుగా వాడతాం మనం దాన్ని. అలాగే టా ఠ డ డ ణ తా థ ద ద న పా ఫ బ బ మ య ర కింద ఉన్నది ర వ. చాలా మంది మా ఒత్తు యా ఒత్తు కన్ఫ్యూజ్ అవుతారు. చెప్తాను బండిరా, ఇవి ఒత్తులు. ఇందులో పాఫాల దగ్గరకు వచ్చేసరికి వెళ్ళా ఉచ్చారణలో మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. అదేంటంటే ఆ తర్వాత అక్షరాన్ని ఈ మధ్య రోజుల్లో అందరూ కూడా ఫ అని పలుకుతున్నారు, అది ఫ కాదు ప, పాఫ బాబమ్మ అని పలుకుతాం కదండి, అప్పుడు ప ఫ అనకూడదు, ప ఫ అనాలి. సీతాఫలము అనమంటే సీతాఫలం అంటూ ఉంటాం. ఎందుచేత ఇంగ్లీష్ బాగా నేర్చేసుకున్నాం మనం, మనకి ఇంగ్లీష్ బాగా వచ్చు, అందుచేత ఈ ఫ అనే అక్షరం కొత్తగా మనకు వచ్చేసింది అనమాట. ఈ మధ్య కొంతమంది రాయడానికి ఏం చేశారంటే ఇంకెలాగా పలుకుతున్నారు కదా దాన్ని కూడా మనం చేర్చుకుందాం అని చెప్పి ఒత్తుప రాసి కింద ఒక చుక్క పెడుతున్నారు, బొట్టు పెడుతున్నారు, దానికి పక్కన ఒక బొట్టు గుర్తు పెడుతున్నారు. ఆ డాట్ చూసి మనం ఏమన్నా దాన్ని ఫ అని పలకాలంట. ఇది కొత్త పాయింట్ వస్తుంది, ఇంకా అందరూ ఇంప్లిమెంట్ చేయడలేదు కాబట్టి ఓకే దాన్ని వదిలేద్దాం. అలాగే యావత్తు మావత్తు కన్ఫ్యూజను, షావత్తు మావత్తు కూడా కన్ఫ్యూజన్ అయ్యి చాలా మందికి. షావత్తు రాయడానికి మా రాసినట్టు రాస్తారు, మావత్తు రాసినట్టు షావత్తు రాస్తారు. అక్షరాన్ని చూడండి, అది గుర్తు పెట్టుకోండి. ఎందుచేత అంటే మీరు రచన చేసేటప్పుడు అక్షరాలు సరిగ్గా రాయకపోతే ఆ దోషం ఎంత దూరం వెళ్తుంది అంటే సంగీతకారుడికి ఇబ్బంది, అలాగే గాయకుడికి ఇబ్బంది, వినేవాడికి ఇబ్బంది, ఇబ్బంది. ఈరోజు నాకు ఎవరో కానీ ఒక వాట్సాప్ మెసేజ్ ఒకటి పంపించారు, ఒకే ఒక అక్షరంతో ఎంత తేడా వస్తుంది తెలుగు భాషలో అని చెప్పి. ఏంటంటే లాయర్ అడిగాడంట ఆ అబ్బాయిని, ఏమయ్యా మీ పెళ్లి, మీరు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మీ ప్రేమ మీ పెళ్లికి గల కారణం ఏంటి చెప్పంటే ప్రేమ లేకండి అన్నాడంట. ప్రేమ లేఖ, ఓకే వెరీ గుడ్, మరి విడిపోదాం అంటున్నారు, ఏంటి కారణం ఏంటంటే ప్రేమ లేఖ అండి అన్నాడంట. ఏంటి భేదం అందులో, చిన్న తేడా ఎక్కడుందండి? మొదటి దాంట్లో ఒత్తుక ఉంది, రెండో దాంట్లో ఉట్టిక ఉంది, ఎంత భేదం అండి. సో అక్షరం దోషం రాస్తే దానివల్ల వచ్చే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఎట్టి పరిస్థితులు అక్షరాలు తప్పు రాయద్దు, అందులో మీరు రచయితలు కాబట్టి అస్సలు తప్పు రాయద్దు. నెక్స్ట్ ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వచ్చామండి, ఏదైతే ప్రాస అనే పాయింట్ ఉందో దాంట్లోకి వచ్చాం. ఏ అక్షరాలకి ప్రాస చెల్లుతుంది ఇది మనకు తెలియాలి. సాధారణంగా ప్రాస అనగానే మనం ఏమనుకుంటామంటే వా అనే అక్షరం ఉందంటే అన్నిట్లోనూ వానే రావాలేమో అనుకుంటాం. లేదు, కొన్ని వర్గాలు ఉన్నాయి, ఆ వర్గాలన్నీ వచ్చేస్తే ఆ వర్గాక్షరాలు అన్ని కూడా ఆ ప్రాసకు చెల్లినవే. ఇప్పుడు చూడండి ఇక్కడ మీ బోర్డు మీద ఐ ఔ తలకట్టు ఉంది. తలకట్టు ఎందుకుంది?
ఇది ఏదైనా ఒక హల్లుతో కూడి ఉంటే అది కూడా దీని ప్రాసకు చెందిందే. అర్థమైందండి? ప్రాసాక్షరం అయిపోద్ది. అలాగే దీర్ఘము, దీర్ఘం ఉంది ఇక్కడ, అలాగే ఐతో ఉంది, ఔతో ఉంది, హా ఉంది, యా ఉంది, ఇవన్నీ ప్రాసాక్షరమే. ఇందులో ఏ అక్షరానికి ఏ అక్షరమైనా ప్రాస చెల్లుతుంది. ఈ మొదటి లైన్లో తర్వాత అరు ఈ గుడింతం, గుడి, గుడి దీర్ఘము, యత్వము, యాత్వము, వటసుడి, ఇవన్నీ కూడా ఒక ప్రాసకు చెందినవి. ఈ శబ్దాలన్నింటిలో కూడా ప్రాస చెల్లుతుంది. అలాగే ఓ కొమ్ము, కొమ్ము దీర్ఘము, వత్వము, వత్వము, ఇవన్నీ కూడా ప్రాస చెల్లుతాయి. ఇప్పుడు ఇంకా ఇందాక మనం చెప్పుకున్న వర్గాన్ని, కా వర్గంలో ఉన్న అక్షరాలన్నీ కూడా ప్రాసాక్షరాలే. కా వర్గంలో ఉన్న అక్షరాలన్నీ ప్రాసాక్షరాలే. కాకి, ఒత్తు కాకి, అలాగే గాకి, ఒత్తు గాకి కూడా ప్రాస చెల్లుతుంది. మీరు కావాలంటే ఆంధ్రప్రదేశ్ కేంద్ర పుస్తకంలో కొన్ని పాటలు చూడండి, అక్కడక్కడ మీకు అటువంటివి కనపడతా ఉంటాయి. ఒక చోట ప్రాసాక్షరం కా ఉంటుంది, మరొక చోట గా ఉంటుంది. ఇదేంటిది ప్రాస లేదా, ఈయన మర్చిపోయాడా ప్రాస వేయడం అనుకుంటారు మీరు. లేదు, ప్రాస చెల్లింది, ఆయన ప్రాసను వాడాడు. మీరు దాన్ని గుర్తించండి, రేపటి దినాన మీరు వచ్చినప్పటికీ కనీసం ఒక్కొక్కడు ఒక్కొక్క రెండు వేసి పాటల్లోని ఆ పర్టికులర్ ప్రాసాంశాలు ఏవైతే వేరే అక్షరంతో ప్రాసను పోల్చారో వాటిని మీరు గుర్తుపట్టండి, రైట్? అలాగే ఇవి కూడా ప్రాసాక్షరాలే. ఆ కావర్గము, చావర్గము, కావర్గంలో ఉన్న అక్షరాలన్నీ కూడా ఒక ప్రాస, చావర్గంలో ఉన్న అక్షరాలన్నీ కూడా ఒక ప్రాస, టా వర్గంలో ఉన్న అక్షరాలని ఒక ప్రాస, తా వర్గంలోనేని ఒక ప్రాస, పా వర్గంలోనేని ఒక ప్రాస. ఏమండి, ఇక్కడే చాతో పాటు సా అనే అక్షరం కూడా, సా అనే అక్షరం కూడా దీనికి ప్రాస చెల్లుతుంది. సాని, చాని కూడా వాడతాం ప్రాస అవసరాన్ని బట్టి. ఒక్కొక్కసారి దానికి ఈక్వల్ పదం మనకు దొరకపోవచ్చు, మనకు మన బుర్రకు తట్టకపోవచ్చు ఆ టైంకి. ఆ టైంలో ఒక మంచి పదం, సాతో ఉన్న పదం దొరుకుతుంది. చాతో రాసాం ఇక్కడ ప్రాస, సాతో ఉన్న అక్షరం దొరికింది, ఎస్, దాన్ని వాడచ్చు అక్కడ. ఈ వెసులుబాటును మనం గ్రహించుకోవాలి. అలాగే నా, అణ, ఞ, ఇవి కూడా ప్రాసాక్షరాలే. ఏమండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. లాకి, అలాకి ప్రాస ఉంది. మరొక ప్రాస ఏంటంటే సున్నాతో కూడిన అన్ని అక్షరాలు కూడా ప్రాసాక్షరాలే. దేనికి సున్నా తీసుకోవాలి? వెనకాల అక్షరాన్ని తీసుకోవాలి, ముందు అక్షరానికి కాదు. అంతము అని ఉందనుకోండి, ఆకు సున్నా తీసుకోవాలా, తాకు సున్నా తీసుకోవాలా? తాక తీసుకోవాలి, ఆకు కాదు. నేను తీసుకోవాలండి, తాక తీసుకోవాలంటే ఆ అక్షరానికి ముందున్న ఆ సున్నాని ఆ రెండింటిని కలిపి తీసుకోవాలన్నమాట. మళ్ళా మనం గురువు లఘు గుర్తించినప్పుడు మాత్రం మొదటి అక్షరంతోనే సున్నాను కలుపుతాం. గురువులకు గుర్తించినప్పుడు మొదటి అక్షరాన్నే సున్నాను కలుపుతాం. కానీ ప్రాస విషయంలో మాత్రం సున్నాని దాని తర్వాత ఉన్న అక్షరంతో తీసుకోవాలన్నమాట. అప్పుడు మీకు ప్రాస చెల్లుతుంది. సో సున్నాతో కూడిన అన్ని అక్షరాలు కూడా ప్రాసకు చెల్లుతాయి. ఎందుకంటే మన ప్రాస అక్షరం రెండో అక్షరం కదా, అది సూత్రం. ఇక ఏ వర్ణానికైనా ఇవన్నీ కూడా ప్రాస చెల్లుతుంది అనేది మనం ఇప్పుడు చూసామండి. నెక్స్ట్ స్లైడ్లో వెళ్దాం. యా, ఇక్కడికి మనం ఒక పక్కకి ఆపేస్తే బెటర్, ఎందుకంటే ఇవి అన్నీ కూడా ప్రాక్టీస్లే. ఫర్ ఎగ్జాంపుల్ అనుప్రాస, ప్రాస, అంత్యప్రాస, లేకపోతే ప్రాస ఎదిగారి, వీటి గురించి మాట్లాడుకోవాలంటే మనం కొంత ఈ పాటలకు సంబంధించిన రివ్యూ చేయాలి. ఆ పాటల్లోకి వెళ్తే దొరుకుతాయి అవన్నీ కూడా. ఆ పాటలు మనం ముందు పెట్టుకోవాలి, పాటల పుస్తకం పెట్టుకోవాలి, పెట్టుకుంటే దొరుకుతుంది. నాకు మాసిలమణి గారు అంటే, ఎలా అయితే సామ్యుల్ గారు చెప్పారో నాకు కూడా అలాగే ఆయన అంటే చాలా ఆరాధ్యభావం, గురుతుల్యుడైన. మరి వారు రాసిన అనేకమైన పాటలు చక్కటి ఛందస్సులో, సులువైన పదాల్లో, అలతి అలతి పదాల్లో, ఇకపోతే ప్రాసనీయమాలు కానీ లేకపోతే ఛందోనీయమాలు కానీ ఇవన్నీ కూడా చాలా పెర్ఫెక్ట్గా ఉండే పాటలు. వాటికి మించి దానిలోని భావం, దానికి తగ్గట్టుగా రాగం, బా, ఇక ఆయన పాటలన్నీ కూడా అమృతాలే. సో ఇప్పుడు అందాల తార పాట చూసారనుకోండి, అందాల తార అరుదించే నాకై, ఆ పాటలో మొట్టమొదటి అక్షరాలన్నీ కూడా
ఆతోనే ఉంటాయి. ఆ పల్లవి చూడండి, అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి ఏసయ్య కీర్తి అవని చాటుచు అన్ని ఆతోనే రాశాడు ఆయన. అలాగే మీరు చరణంలోకి వెళ్తే మళ్ళా వేరే అక్షరం వస్తుంది, అలా 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 మారుకుంటుంది. ఏదైనా కానీ అనుప్రాస అంటే మొదటి అక్షరాన్ని ప్రాస అక్షరంగా వాడుకుని పాట రాస్తే దాన్ని అనుప్రాసను వాడి రాశారు అని చెప్పుకుంటాం. మార్గము చూపుమింటి కూడా అనుప్రాసతో రాయబడ్డ పాటగానే మనం గుర్తిస్తాం. అలాగే ప్రభు ప్రేమ తొలికేక అది కూడా ఆయన రాసిన పాటే. ఈ పాట కూడా ప్రాసలోనే ఉంది, అనుప్రాసలో. ఇక పాత పాటలన్నీ చూడండి మీరు, ఆంధ్ర క్రైస్తవ కేంద్ర పుస్తకంలో ఉన్న పాత పాటలు ఏదైతే పురుషోత్తమ చౌదరి గారు కానీ లేకపోతే మిగతా బేతాళ్ జాన్ గారు కానీ లేకపోతే రావూరి రంగయ్య గారు లక్ష్మయ్య గారు వీళ్ళు ఎవరైనా సరే, పులిపాక జగన్నాథ గారు మిక్కిల సుమీల్ గారు వీళ్ళెవరు రాసిన పాటలు అయినా సరే వాళ్ళందరూ కూడా ఈ సిద్ధాంతాన్ని మాత్రం విడిచిపెట్టకుండా రాశారు. వాళ్ళన్ని ప్రాసన నియమాలను పాటించారు. క్రీస్తు సర్వాధికార పాట తీసుకోండి, దాంట్లో రెండో అక్షరం సా అనే అక్షరం, ఈ సా అనే అక్షరాన్ని ఖచ్చితంగా పాటించారు ఆయన. వాడచ్చు దీంట్లో, ఇక్కడ మనం ఏమేమి వాడచ్చు అంటే ఏత్వాన్ని వాడచ్చు, అలాగే తావత్తుంది కాబట్టి తాను కూడా వాడచ్చు. ప్రాసగా ఏత్వాన్ని వాడచ్చు తావత్తుని వాడచ్చు, కానీ ఆయన మాత్రం సానే వాడారు. చక్కగా ఉంటుంది ఆ పాట, మనం ఒకసారి చూసినప్పుడు అవునా ఇలా ఉందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ఆ కోణంలో చూసి ఉండరు, ఒకసారి చూడండి ఆ పాట. అలాగే అన్ని కాలంబుల పాట మొదటి మొట్టమొదటి పాట అందరికీ తెలిసిన పాట, ఈ పాటలో కూడా ప్రాస నియమం ఖచ్చితంగా పాటించబడింది. లాస్ట్ టైం మేము సెకండ్ సెషన్ రెండో బ్యాచ్ జరిగినప్పుడు వాటి మీద కొంత రివ్యూ జరిగింది మాకు, ఏమేమి ప్రాస అక్షరాలు ఉన్నాయో అన్ని కాలంబుల వెతికారు. మేరీ గారు మీరు వెతికారు కదమ్మా, హలో నా మాట వినబడటం లేదండి. వెతికారు రైట్. ఇక అంత్యప్రాస విషయానికి వస్తే రండి సువార్త సునాదముతో ఈ పాటని మంచి ఉదాహరణగా వాడుకోవచ్చు. అటు అనుప్రాస ఉంది, ప్రాస ఉంటుంది, అంత్యప్రాస ఉంటుంది, అన్నీ ఉంటాయి దీంట్లో. కాకపోతే మనం అంత్యప్రాస కోసం దీన్ని ఉదాహరణగా తీసుకున్నాం. ఇది అంత్యప్రాసకు సంబంధించిన పాట. ఇంకా విపులంగా మనం దీని గురించి లోతుగా అధ్యయనం చేద్దాం. ఈరోజు మన మధ్యలో గెస్ట్ ఉన్నారు కాబట్టి ఈ సమయాన్ని వారికి ఇద్దాం. ఈ సమయంలో మరి వారు వారి యొక్క అమూల్యమైన విషయాలను మనకు తెలియజేసి ముందుకు తీసుకెళ్తారు. ఓవర్ టు సామ్యుయల్ గారు. సార్ సామ్యుయల్ గారు ఉన్నారు కానీ వీడియో ఆఫ్ లో ఉన్నది. వచ్చి ఆన్ చేశారు, ఆన్ చేశారు. బాబు గారు ఆన్ చేయండి. ఓకే సార్, మైక్ ఆన్ చేసుకోండి బాబు గారు. స్పాట్లైట్ లో ఉన్నారండి, బాగానే స్పాట్లైట్ చేస్తాను. మైక్ ఆన్ చేయండి బాగారు. మూవ్ అయిపోయారు, రిమూవ్ అయిపోయారు అంటే సో ఇప్పుడు వరకు మనం విన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది మీ అందరికి చిన్నప్పుడు టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నదే, కొత్తదైతే కాదు. అయితే ఇప్పుడు ఏం చేసామంటే మనం పునశ్చరణ చేసాం, మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే మనం అప్పుడు చదువుకున్నది జస్ట్ టూకీగా చదువుకుని వదిలిపెట్టేశాం, కానీ ఇప్పుడైతే మాత్రం క్షుణ్ణంగా చదవలసిన అవసరం ఉంది. దేన్ని దేన్ని ఏమంటారు ఏంటి
దేనికి ఏ శబ్దం ఉంది, ఎలా పలుకుతున్నాము, వాటి యొక్క స్వరం ఏంటి, దాని యొక్క రూపం ఏంటి, అది ఎలా రాయాలి, ఎలా ఉచ్చారణ చేయాలి, ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం పాటలు రాసినప్పుడు తప్పులు లేకుండా రాయగలుగుతాం. ఫస్ట్ తప్పు లేకుండా రాయాలండి పాటని. తప్పులతో రాస్తే కుదరదు కదా, తప్పులు లేకుండా రాయాలి. ఒకవేళ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఏమండి ఈ పదం బాగాలేదండి ఇది మార్చండి అంటాడు మ్యూజిక్ డైరెక్టర్ గారు, లేకపోతే ఈవెన్ సౌండ్ ఇంజనీర్ కూడా మార్చుకుని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది, అబ్బాయి ఈ పదం బాగాలేదండి ఇక్కడ షూట్ అవ్వడం లేదు చూన్కి ఇది మార్చండి. అప్పటికప్పుడు మీరు కొత్త పదాన్ని రాయవలసి ఉంటుంది. ఇటువంటి అవసరం ఉన్నప్పుడు మీ దగ్గర భాషా నైపుణ్యం పూర్తిగా ఉండాలి. అందుకని ముందుగా బేసిక్ అయితే నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఏమండి ఇది సంగతి. శాలిం గారు ప్రస్తుతానికి ఇది ఇక్కడ ఆపుదామండి. ఓకే, ఒక ముందు పరిచయం చేసుకోక ముందు అందరు కూడా చాటింగ్ లో ప్రైజ్ ద లార్డ్ అని టైప్ చేయండి. అదే మా అటెండెన్స్ అనమాట. ఈ వారం రోజులు అటెండెన్స్ అయిన వాళ్ళందరికి కూడా మేము చిన్న సర్టిఫికేట్ ఇస్తాం. పాతోళ్ళకి కూడా ఇవ్వాలి, పాతోళ్ళకి సర్టిఫికేట్లు బాకీ పడ్డాం. అందరు కరెక్ట్ సర్టిఫికేట్లు ఇస్తాం కాబట్టి అందరు కూడా చార్ట్ లో ప్రైజ్ లార్డ్ అందరూ ప్రైజ్ లాడ్ కొట్టినోళ్ళే మాకు అటెండ్ అయినట్లు లెక్క. మేము ఈ వారం రోజులు అటెండెన్స్ వస్తాం. ఎందుకంటే ఈ చార్టింగ్ తాలూకు ఫైల్ నాకు సేవ్ అవుతుంది అనమాట. ఆ చార్టింగ్ ఫైల్స్ అన్ని చూసుకుంటాం. ఎంత మంది అయితే ప్రైజ్ లాడ్ కొట్టారో వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ ఇస్తాం. వారం రోజులు నాకు రిజిస్టర్ అవ్వాలి, ఎందుకంటే మేము ముందే రూల్స్ పెట్టాం. ప్రతిరోజు ఖచ్చితంగా మీరు అటెండ్ అవుతారా అంటే మీరు ఎస్ అన్నారు. కొంతమంది చెప్పలేమన్నారు, వాళ్ళకి అంటే సర్టిఫికేట్ ఇవ్వకపోయినా పర్లేదు అన్నారు లెక్కలో. అందరు కొట్టేసారా, నేను ఎంతమంది వచ్చారు ఇప్పటికి నాకు చాటింగ్ లో చూస్తాను ఒకసారి. 31 మెంబర్స్ కనబడుతున్నారండి, అంటే మన ఇద్దరు తీసేస్తే 29 రావాలి. 29 రావాలి. 1, 2, 3 కిషోర్ అయిన వెళ్ళి 2 సార్లు కొట్టా ఫస్ట్ టైం. ఓకే, ఇక్కడ నుంచి చూడాలి. ప్రైజ్ మొదలు స్టార్ట్ చేయాలి. వేదేష్, తోట రవి, తర్వాత అఖిల్ చంద్, దుహితాజీ, శాంతి, నిహిత, తర్వాత నాగరాజు, సుష్మాటి, జాన్ పిల్లి గారు, మహేష్, ప్రిన్స్, చంద్రశేఖర్, కిషోర్, ఇనవల్లి, అభిమన్యు కుమార్, పరి, బాలకోటయ్య, నిషిత, రిషిత, గోపి ప్రసాద్ అంటే వాళ్ళ డాడీ అనుకుంటాను, గోపి ప్రసాద్, తర్వాత వేముల కోడి, పావని, జోయల్ మ్యాథ్యూస్, అర్చన, మేరీ ప్రకాష్, నాగరాజు 2 సార్లు కట్టారా ఏంటా చెప్పిండ్రా. ఓకే, సుదర్శన్ హదస, సుదర్శిని పేరుతో. ఓకే, ఇంకెవరు కొట్టారు త్వరగా ఇచ్చేయండి. ప్రైజ్ రాడ్ కొట్టేసేయండి. ఓకే, అమృతరాజు గారు కొట్టారా చార్టింగ్ లో ప్రైజ్ రాడ్ కొట్టాలి. చార్టింగ్ లోకి వెళ్ళి ప్రైజ్ రాడ్ కొట్టండి. మీ పిల్లలకు చెప్పండి, వాళ్ళకి బహుశా మీకు రాదు కదా. ఎవరికైతే చార్టింగ్ లో ప్రైజ్ రాడ్ కొట్టడం రాదో పోనీ పీటీఎల్ అని కొట్టండి. పాపం కష్టపడి అన్న అక్షరాలు కొట్టాలనుకుంటే పీటీఎల్ అంటే ప్రైజ్ ద లార్డ్ పీటీఎల్. ఓకేనా, అందరు కూడా. అమృతరాజు గారు మీరు ఒకళ్ళే మిగిలిపోయినట్టున్నారు, మీ పేరు రాలేదు మరి నాకు. ఓకే, ప్రైజ్ అంటే ప్రైజ్ చెప్పడం కాదు, ఆ చార్టింగ్ లో టైప్ చేయాలి. చార్టింగ్ లో టైప్ చేయాలి, చార్టింగ్ లో టైప్ చేయాలి. రైట్, మీ పిల్లలకి చెప్పండి, నేర్చుకోండి. ఎవ్రీడే అటెండెన్స్ అండి అమృతరాజు గారు, ఇది అటెండెన్స్ మాది. ఎవ్రీడే చేయాలి అంటే మేము అడిగినప్పుడే ముందే ప్రైజ్ లో కొట్టే మాకు లెక్క రాదు. నేను ప్రతిసారి క్లాస్ ఎండింగ్ లో అడుగుతాను, ఇప్పుడు అటెండెన్స్ తీసుకుందాం అన్న పెట్టే అందరూ ప్రైజ్ లో టైప్ చేయాలి లాస్ట్ లో. ముందే కొట్టేసరికి కూడా మాకు లెక్క. రైట్, మరి మీరేమనుకుంటారు, ఇదంతా ఖాళీగా ఉండి చేస్తున్న పని అనుకుంటారా? పర్టికులర్ గా మీరు కాదు, అందరికీ. ఓకే, అందరికీ అందరితో మాట్లాడుతున్నాను. ఏదో ఊసిపోక ఖాళీగా ఉన్న వండి చేసిన పని ఇది కాదు. దేవుడు ప్రత్యేకంగా ప్రేరేపించాడు. దేవుడు ప్రేరేపించడమే కాదు, ఈ పనికి కావలసిన
ఇన్స్ట్రుమెంట్స్ ముందే మాకు ఇచ్చాడు, ఈ పనికి కావాల్సిన నాలెడ్జ్ ముందే ఇచ్చాడు, ఈ పనికి కావాల్సిన కోఆర్డినేషన్ అన్ని కూడా ముందే దేవుడు ఇవ్వబట్టి చేస్తున్నాం. చూడండి, రాజేష్ తాత్పుడి గారు నేను అనేక సంవత్సరాల క్రితం ఫ్రెండ్స్ అయ్యాం. అసలు రాజేష్ తాత్పుడి గారిని నాకు పరిచయం చేసిన వ్యక్తి ఎక్కడికో పక్కకి వెళ్ళిపోయాడు. ఆయన ఏం పేరు సార్? ఆయన పేరు విక్టర్. విక్టర్ విక్టర్ గారండి. చూసారా ఎంత విచిత్రమైన పరిచయం అంటే, మాది యాక్చువల్ గా మాది రేడియో ప్రోగ్రామ్ జీవజలం రేడియో పరిచర్య. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 7:15 to 7:30 విశ్వాణి అనే వరకు అండి అందులో మా ప్రోగ్రామ్ ఉంటుంది. మాకు ఒక శ్రోత ఉత్తరం రాశాడు, పాస్టర్ గారు నేను చర్చిలో కూర్చున్నా నాకు తృప్తి లేదు, నాకు సంతోషం లేదు, నాకు బాధగా ఉంది. అంటే ఏంటి ఈ సంగతి అని చెప్పి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాను. వెళ్తూ అసలు మీ చర్చికి తీసుకెళ్ళండి అన్నాను. ఆయన బ్లైండ్ యాక్చువల్గా. ఆ చర్చికి తీసుకెళ్లారు. ఆ చర్చిలో ఎవరు ఆయన పలకరించరు, అది ప్రాబ్లం. 200 మంది ఉన్నారు అక్కడ. నేను ఆ రోజు అన్నాను 200 మంది మీరున్నారు, ఒక బ్లైండ్ వ్యక్తి మమ్మల్ని పట్టించుకో, ఆయన పర్లేదు, ఆయన పలకరించకపోతే ఆయన మనం చూడదు కదా అనుకుని మీరు పలకరించట్లేదు, కానీ ఆయన ఒంటరితనంతో బాధపడుతున్నాడు, దేవుడు తీర్పు మీద మీ మీద ఉంటా జాగ్రత్త అన్నాను. అప్పటి నుంచి అందరూ ఆయన పట్టించుకోవడం మొదలుపెట్టారు. ఆ చర్చిలో ఒక విశ్వాసి విక్టర్ గారు. విక్టర్ గారు వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్లారు. ఆ కొన్ని బ్రాంచ్ చర్చెస్ కూడా ఆయనే తీసుకెళ్లారు నన్ను. అప్పుడు రాజేష్ గారిని పరిచయం చేశారు. రాజేష్ గారు నేను ఈ సాహిత్యాభిలాషలం మరి మీడియా అభిలాషలం ఏసీ అభిలాషలం మేము కాబట్టి మా ఇద్దరికి చాలా క్లోజ్ రిలేషన్షిప్ దేవుడిచ్చాడు. ఆ తర్వాత బైబుల్ నాలెడ్జ్ పాటలు దేవుడు నాకు ఇచ్చినప్పుడు అవి వాళ్ళ పిల్లలకు పరిచయం చేశాను. ఆ పిల్లలు చాలా బెనిఫిట్ అయ్యారు. ఆ విధంగా మా ఇద్దరి మధ్యన అనుబంధం పెరిగింది. నేను లిరిక్ రైటింగ్ వర్క్షాప్ అనేది పెట్టాలనుకునేటప్పుడు రాజేష్ గారు ఒక మీలాగా వచ్చి కూర్చున్నారు. అప్పటికే ఆయన 2000 పాటలు రాశారు, 2500 పాటలు రాశారు. ఆయన ఏంటంటే నేర్చుకునే ఆశ అనమాట, మీలాగా వచ్చి కూర్చున్నారు. అప్పుడు అన్నాను, నోనో రాజేష్ గారు మీరు స్టూడెంట్ కాదు, మీరు రిసోర్స్ పర్సన్, ఎందుకంటే మీకు దేవుడు అద్భుతమైన అనుభవించాడు. పిల్లలు చిన్నపిల్లల పాటలు 100 పాటలు రాశారు. ఎవ్రీడే మా సండే స్కూల్లో మా రాజేష్ గారి పిల్లలు ఆ పాటలే పాడుతుంటారు, చాలా అద్భుతమైన పాటలు. కనుక ఆ విధంగా చూడండి, ఈరోజు ఈ వర్క్ షాప్ కోసం రాజేష్ గారిని దేవుడు నాకు ఎప్పుడో ఇచ్చాడు ఒక రిసోర్స్ పర్సన్. అలాగే ఇప్పుడు నేను వాడుతున్న ల్యాప్టాప్ కరెక్ట్ గా నా జూమ్ మీటింగ్ కి, నా ఫేస్బుక్ లైవ్ కి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది నేను 4 ఇయర్స్ క్రితం 5 ఇయర్స్ క్రితం 80,000 రూపాయలు కొన్నాను. అప్పుడు టాప్ ఎండ్ అనమాట, ఇది హై ఎండ్ ల్యాప్టాప్ కొన్నాను. అది కరెక్ట్ గా ఇప్పటికి నాకు ఉపయోగపడుతుంది అనమాట. ఇలాగా చాలా విషయాలు దేవుడు మీకోసం సమకూర్చి జరిగిస్తున్నాడు. బైబిల్లో మాట ఉంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము. ఎరుగుదమా? మరి క్వశ్చన్ వేసుకోవాలి. ఎరుగుదము, ఎరగాలి, తెలుసుకోవాలి. ఇది మీకోసం. చూడండి, ఫైనల్ గా మీరు అనుకుంటారు, అబ్బా ప్రభు నా కోసం ఇంత ఏర్పాటు చేసావా అనుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ మేము వర్క్షాప్ చేసేటప్పుడు మొత్తం ప్రతి ఒక్కరు ఒక్కొక్క పాట రాశారు. అందులో 10 మంది వాళ్ళ పాటలు ఆడియో రికార్డ్ చేశారు. అవన్నీ కూడా వీడియో ఒక్కొక్కటి రికార్డ్ అవుతుంది, మేము అప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. అప్పుడు అనుకుంటారు, అబ్బా ప్రభా మా కోసం శాలిం పాష గారి మనసులో ఈ ఆలోచన పుట్టించావా ప్రభా, ఇది నా కోసమే అనుకుంటారు. అలాగే ఇప్పుడు కూడా ఈ వర్క్షాప్లో, థర్డ్ వర్క్షాప్లో హాజరైన, కొత్తగా హాజరైన మీ అందరు కూడా 7th డే నాడు మీరు అనుకుంటారు ఇది నా కోసమే అనుకుంటారు. ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా మీరు ఇందులో జాయిన్ అవ్వలేరు. ఎందుకంటే ఇది మేము ఏదో సరదా చేస్తుంది కాదు, ఖాళీగా ఉండి చేసిన అర్థకైతే కాదు. ఒకవేళ ఈ పని లేకపోతే చేయాల్సిన చాలా పనులు చాలా ఉన్నాయి. నాకు ఓన్ స్టూడియో ఉంది, బోర్డు వీడియోలు మేము చేయాలి, మా రేడియో ప్రోగ్రామ్స్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. అవన్నీ మా అబ్బాయికి అప్పచెప్పి నేను ఇక్కడ కూర్చుంటున్నాను అనమాట. నేను చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా చేస్తాను అనుకుంటాను. కనుక దేవుడు మీకోసం మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. మీ ద్వారా ఆయన నామాన్ని మహింపరచాలి. ఒకటేనండి ఈ ప్రపంచంలో ఒకే ఒక ఉద్దేశం అండి, దేవుని నామం మీ ద్వారా మహిమపరచబడాలి. దేవుడు గొప్పవాడని మీ ద్వారా తెలియబడాలి. ఇక క్రైస్తవ జీవితానికి వేరే గురి లేదండి,
ఈ దీనికి మించిన గురి లేదు. దేవుని మహిమ పరచుట అనే గురికి మించిన గురి ఏమీ లేదు మనకి. మన సంతోషం కూడా కాదు, మనం హ్యాపీగా బతకడం కూడా దేవుని ఆ పాయింట్ ముందు కాదు. దేవుని నామం గొప్ప చేయబడాలి, అది మీ జీవితం ద్వారా. కొన్నిసార్లండి మనం హింసలు పాలైనప్పుడు కూడా దేవుని నామానికి మహిమ కలుగుతుంది తెలుసండి. మనం ఓర్చుకుంటుంటే అబ్బా ఏమిటి వీళ్ళు, ఈ క్రైస్తవులు ఇన్ని కష్టాలు పడినా సరే ఆ దేవుడు విడిచిపెట్టరబ్బా, ఆ దేవుడు ఎంత గొప్పవాడైతే గాని ఇంత ప్రేమిస్తారా ఇన్ని శ్రమల్లో కూడా అంటారు. అంటే మన శ్రమలు కూడా దేవునికి మహిమే. కనుక మీ అందరూ ఈ ఈ వారం రోజులు చాలా బెనిఫిట్ అవ్వాలని కోరుతాను. ఈ రోజు ఖచ్చితంగా మీరు బెనిఫిట్ అయ్యారు, నేను కూడా బెనిఫిట్ అయ్యాను. ఒక మరొకసారి తెలుగు భాషని జ్ఞాపకం చేసుకున్నాను. మీ ఇందాక చెప్పినట్టుగా మనం పాటలు రాసేటప్పుడు ఫోన్లో కదండి మనం అన్ని ఏమండి అక్కడ వట్రసూడు పలకాలండి, వట్రసూడు ఉండాలండి, వట్రసూడు అదేంటి సార్ ఎలాగండి అంటే అవ్వదు. కాబట్టి ఆ విన్నోళ్ళకి రావాలి, చెప్పినోళ్ళకి రావాలి. ఖచ్చితంగా మనకి భాష రావాలి, భాషలో పదాలు పలకడం రావాలి. ఐత్వం ఓత్వం 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 అండి అని అడగాలి. అడిగితే ఓత్వం అండి ఆహా అలాగండి, అప్పుడు ఇంకా అర్థం కలిగితే మొదటి ఓత్వం కాదండి రెండో ఓత్వం అలా ఏదో మొత్తానికి. మన కమ్యూనికేషన్ కోసం ఖచ్చితంగా ఆ టెక్నికల్ టర్మ్స్ కావాలి. ఫస్ట్ ఇనీషియల్గా ఈరోజు అది చెప్పడం అనేది ఎంతైనా అవసరం. అందుకే రాజేష్ గారు తప్పకుండా ఆయన అభినందించాలి. దీన్ని మీరు మాటికి ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూసి మాటికి చూస్తుంటే బ్రెయిన్లు ఫిక్స్ అవుతాయి. మనం ఇంకేమి కంటత చేయకలేదు సార్, మనకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చే దేవుడు. మన బ్రెయిన్కి ఆటో రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది అనమాట, ఆటో సేవింగ్ ఫెసిలిటీ ఉంది. ఏదైనా మనం మాటపాటికి చూస్తూ వింటుంటే అది ఆటోమేటిక్ రికార్డ్ అయిపోదు, మనం కంటత చేయకర్లే. అది మంచి అద్భుతమైన విషయం. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి, మీరు కంటత చేస్తారంటే మీ బ్రెయిన్లో రికార్డ్ అయిపోతుంది, నన్ను ఎలా తిట్టాడు అని మాటపాటికి చెప్తారు కదా మీరు. ఎవరు తిట్టినా ఎవరైనా పొగిడినా మరి మీరు కంటత చేయరే, ఆ బ్రెయిన్లో రికార్డ్ అయిపోదు ఆటోమేటిక్. అబ్బా నన్ను పొగిడారు, నా కళ్ళు చాలా బాగుంటాయట, నా కళ్ళలో మెరుపు కనబడుతుందట, నాకు తేని కళ్ళట, ఎంత పొగిడితే అన్ని పదాలు జ్ఞాపకుండిపోతాయి. ఎందుకంటే అది మీకు ఇష్టమైంది, మీకు ఇష్టమైంది జ్ఞాపకుండిపోద్ది, మీకు కష్టమైంది కూడా జ్ఞాపకుండిపోద్ది. మన బ్రెయిన్లో ఆ రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది. కాబట్టి మీరు ఈ వీడియో వింటూ ఉండండి, అది చూస్తూ ఉండండి. కొన్నిసార్లు కళ్ళు చూసినప్పుడు అది ఏంటంటే ఆ ఇమేజ్ కూడా రికార్డ్ చేసుకుంటామట, ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు దాన్ని, ఫోటోగ్రాఫిక్ మెమరీ. మీరు ఫోటోగ్రాఫిక్ మెమరీ కూడా ఉంటుంది. కాబట్టి ఆ రాజేష్ గారు చెప్పిన పవర్ పాయింట్ ఆ వీడియోని అలా చూస్తూ ఉండండి, ఖాళీ దొరికినప్పుడు అలా చూస్తుండే మీకు చాలా ఉపయోగం. నేను చెప్తాను కదా రేపు ఉదయం మనం పాటలు రాసేటప్పుడు పాటలు ప్రూఫ్ దిద్దుతాం, ప్రూఫ్ దిద్దకుండా 10 సార్లు ప్రూఫ్ దిద్దకుండా మీరు పాటను బయటకు పంపించకూడదు. మీరు తప్పకుండా అక్షరం తప్పు తేడా, ఇందాక అన్నారు కదా లేక ఒక్క ఒత్తులో ఎంతో తేడా వస్తుంది. కనుక దయచేసి మనం అందరూ కూడా మనం పాటలు రాసేటప్పుడు ప్రభువు కోసం రాస్తున్నాం. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే 9:00 డాక్టర్ మహర్షి గారి మ్యూజిక్ క్లాస్ ఉంది, మనలో చాలా మంది అందరూ స్టూడెంట్స్ కూడా నేను క్లోజ్ చేసేయాలి. ఓకే, ఒక బ్రదరు నేవీలో పనిచేస్తున్నాడు, 6 మంత్స్ నేవీ అంటే షిప్లో ఉంటాడు, 6 మంత్స్ ఇంటర్ ఉంటాడు. పాస్టర్ గారు 6 మంత్స్ పాటు షిప్లో ఉంటాను, నేను దేవుని వాక్యాలు పాటలు వింటూ ఉంటాను కాబట్టి నా హార్డ్ డిస్క్ ఇస్తాను. హార్డ్ డిస్క్ లో మీ దగ్గర ఉన్న పాటలు డ్రామాలు స్కిట్లు మీ దగ్గర ఎంత స్టఫ్ ఉంటే అదంతా వేసేయండి, 2 టీబీ హార్డ్ డిస్క్ అది ఇచ్చాడు. సరే నా దగ్గర 10 టీబీ ఉంది అది, నా దగ్గర స్టఫ్ ఇవ్వాలంటే ఎవరికైనా చాలా ఎక్కువ స్టఫ్ ఉంది, డేటా ఉంది, చాలా డేటా ఉంది, ఆడియోలు వీడియోలు టెక్స్ట్లు చాలా ఉంటాయి. అయితే ఆ 2 టీబీలో కొంత ఆల్రెడీ కొన్ని ఫైల్స్ ఉన్నాయి. నేను అన్నాను బ్రదరు మరి కొన్ని ఫైల్స్ ఉన్నాయి, నా దగ్గర బోల్డ్ డేటా ఉంది, ఈ 2 టీబీ కూడా సరిపోదు యాక్చువల్గా, ఫోన్లు 2 టీబీ వేద్దాం, అందులో కొన్ని ఫైల్స్ ఉన్నాయి కదా అవి తీసేవచ్చా అన్నారు. తీసాను సార్, డిలీట్ చేసేయండి పర్లేదు నో ప్రాబ్లం, మొత్తం డిలీట్ చేశాను అన్నారు. ఓకే నేను డిలీట్ చేస్తుండే ఒక దగ్గర పీడిఎఫ్లు ఉన్నాయి. ఓకే పీడిఎఫ్ చూస్తే అసలు ఇది ఏముందని ఒకటి ఒక పీడిఎఫ్ ఓపెన్ చేశానండి. ఆ పీడిఎఫ్ పైన హెడ్డింగ్ ఏంటండి, బూత్ సాహిత్యం.com. అది అను ఫాంట్స్ తో చక్కగా నీట్ గా కనబడుతుంది. నాకు ఏంటంటే నేను ప్రూఫ్ రీడర్ని, నా బ్రెయిన్ ఎప్పుడు ఏది చదివినా ముందు అచ్చు తప్పులు చదువుతాను తర్వాత అర్థం చదువుతాను. నేను నా బ్రెయిన్ ముందు అచ్చు తప్పులు చూస్తుంది తర్వాత అర్థం చూస్తుంది. నేను ప్రూఫ్ రీడర్ని, తెలుగు అనగానే ఆటోమేటిక్ గా కళ్ళు చదివేస్తాయి కదండి, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటది. ఇప్పుడు మనం బస్సులో వెళ్తుంటాం, దుర్గా వైన్ షాప్, ఆటోమేటిక్ మన బ్రెయిన్ చదువుతుంటుంది హే ఏంటి ఆ వైన్ షాప్ పేరు, నేను ఎందుకు చదవాలనుకో అనుకో, అన్ని షాపుల పేర్లు చదువుతానే ఉంటాం.
కొన్నిసారి తలనొప్పేసి కళ్ళు మూసేసుకుంటాను అనమాట. భయంకర ఏంటో బాబు నేను చదవాలనుకున్నా కానీ నాకు కళ్ళు చదివేస్తుంటే అన్ని తెలుగులో కనబడే కానీ చదివేస్తుంది. ఇంగ్లీష్ ఉంటే చదవ కానీ నాకు ఇంగ్లీష్ అంటే పడదు, తెలుగు ఉంటే నా బ్రెయిన్ చదివేస్తుంటుంది. కాబట్టి ఈ బూత్ సాహిత్యం .com అది అనుకోకుండా కళ్ళు వాటి మీద పడ్డాయి. నా కళ్ళు చదివేస్తాను అని ఒక పేరా చదివేశాను. అయితే భయంకర నిజంగా ఆ టైటిల్ సరిపడే ఉందంట. అదేంటంటే అన్నదమ్ములు అక్క లేకపోతే అన్న చెల్లెళ్ళు తల్లి తమ్ముడు అక్కలు వాళ్ళ మధ్యన జరిగే ఆ భయంకరమైన కామ వికారపు విషయాలన్నీ అందులో ఉన్నాయి. ఆ ఇన్సెస్ట్ అంటారేమో దాన్ని ఇంగ్లీష్ లో ఇన్సెస్ట్ భయంకరంగా. అయితే నాకు బ్రెయిన్ ఎందుకు తప్పు చదవకూడదు అసహ్యంగా ఉంది నాకు చదవడానికి, కానీ నాకు ఇంట్రెస్టింగ్ తగ్గి ఏంటంటే ఒక్క అచ్చు తప్పు లేదండి. నాకు చెప్పాను కదా అచ్చు తప్పుల కోసం నా బ్రెయిన్ ఎదుగుతుంది, ఒక్క అచ్చు తప్పు లేదు. నేను పట్టుదలతో అదే ఇది ఎవడరా బాబు అంటే నేను ఏదైనా టైప్ చేస్తాను చాలా పర్ఫెక్ట్ గా టైప్ చేస్తాను. ఒక్క అచ్చు తప్పు కూడా చుక్క ప్రార్థన ఒత్తుతా వాడతాను దా వాడిన నేను రథము కథ వాటిలో ఒత్తుతా వాడతాను అలాంటి వాడిని. కాబట్టి ఎవడరా వీడు నాకంటే బాగా టైప్ చేస్తాడు ఒక్క అచ్చు తప్పు లేకుండా టైప్ చేస్తాను చెప్పి 4-5 పేజీలు చదివేశాను సార్. నిజంగా చెప్తాను ఒక్క అచ్చు తప్పు లేకుండా మొత్తం భాష పర్ఫెక్ట్ మెయింటైన్ చేశాను. కానీ ఆ 4-5 పేజీలు చదవడం వల్ల 6 నెలలు మెంటల్ గా బాధపడ్డాను. అంత భయంకర భూత సాహిత్యం ఉంది. ఆ దయ్యాలు నా బ్రెయిన్ ని పట్టేశాయి అనమాట. ఆ పిక్చర్స్ నన్ను విడిచిపెట్టలే. 6 నెలలు నేను ఫైట్ చేశాను దానికోసం అవి నాలో నుంచి వెళ్ళిపోవడానికి. అంత భయంకరంగా ఉంది. అప్పుడు అనుకున్నాను సైతాను ప్రపంచంలోనే ఇంత పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నారు సైతాను దాసులు. నా బైబిల్ కోసం నా దేవుని కోసం నా దేవుని మహిమ కోసం నేను ఎంత పర్ఫెక్ట్ గా పనిచేయాలి అనుకున్నాను. అప్పటి నుంచి ఇంకా పర్ఫెక్షన్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఏది చేసినా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఈవెన్ నేను ఒక బుక్ ప్యాక్ చేసి ఎవరికైనా పంపిస్తే పర్ఫెక్ట్ గా ప్యాక్ చేయాలి. అది తప్పు అయితే చింపేసి మళ్ళీ ప్యాక్ చేస్తాను అనమాట. ఏదైనా సరే మనం ఏ పని చేసినా సరే పర్ఫెక్ట్ గా ప్యాక్ చేసి కొన్ని ఈరోజు ఎన్డీ గారికి పుస్తకం తయారు చేశాను. అడ్రస్ కూడా నీట్ గా రాశాను. అది చింపి పడేస్తారు కానీ నేను అలా చేయాలి అంటే అందంగా చేయాలి. పర్ఫెక్ట్ దేవుని పని. దేవుని పని చేసేటప్పుడు సైతాను పని కంటే ఎఫెక్టివ్ గా చేయొద్దు మనం. సైతాను పని అంత ఎఫెక్టివ్ గా చేస్తాం. సినిమా పాటలు చూడండి ఎంత ఎఫెక్టివ్ ఉన్నాయి, సినిమా స్టోరీలు చూడండి ఎంత ఎఫెక్టివ్ ఉన్నాయి, తమిళ సినిమాలు ఎంత ఎఫెక్ట్ ఉంటాయి, హాలీవుడ్ సినిమా ఎంత ఎఫెక్ట్ ఉంటాయి. మనం ఇంకోటి ఫేస్బుక్ చూడండి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది. ఫేస్బుక్ లో ముఖం పెట్టారని బయటకు తీసుకోవడం పావుగంట పడుతుంది. ఫేస్బుక్ నాకు వద్దన్నా సరే చచ్చినట్టు చూసేలా చేస్తాడు. అన్ని ఎఫెక్టివ్ ఉన్నాయి. గూగుల్ ఎంత ఎఫెక్ట్ ఉంది, యాహూ ఎంత ఎఫెక్ట్ ఉంది, లేకపోతే యూట్యూబ్ ఎంత ఎఫెక్ట్ ఉంది, సోషల్ మీడియా ఒక్కొక్కటి ఎంత ఎఫెక్టివ్ గా చేస్తున్నారు. మన దేవుని పని వచ్చేసరికి మనం తక్కువగా ఎలా చేస్తాం మనం. కాబట్టి ఛాలెంజ్ గా తీసుకుందాం. ఒక పాట రాసామంటే 100 సంవత్సరాలైన సరే ఎవడో దానికి పేరు పెట్టుకున్నంత ఎఫెక్ట్ గా చేద్దామండి. అందుకోసం ఈ ప్రయాసం. దేవుని పని పక్కా చేద్దాం, దేవుని పని ఎఫెక్టివ్ గా చేద్దాం, మన ప్రాణాన్ని పెడదాం అందులో. అది చిన్న పని అయితే సరే. మనం ఈ మధ్యలో మా దీంట్లోనే ఒక పాప ప్రార్థిత అనే పాప చిన్న పాట రాసిందండి, చాలా చిన్న పాట. అది పల్లవులో 4 పదాలు, చరణంలో 4-5 పదాలే, పదాలు నాలుగు లైన్లు కాదండి, 4-5 పదాలు అంతే. కానీ ఆ పాట మీద అమ్మే ఎంతో ప్రార్థన చేసింది, ఎంతో వెయిట్ చేసింది. ఈ రోజు కూడా ఇంకా యూట్యూబ్ పెట్టమంటే లేదనుకో ప్రార్థన చేస్తాను, దేవుడు పర్ఫెక్ట్ టైంలో నేను యూట్యూబ్ లోకి ఇస్తాను, ప్రార్థన చేస్తాను అంటుంది. ఇంకా అంటే అంత ప్రార్థనాపూర్వకంగా చేస్తున్నాం అంట. పాట రాసింది, దాన్ని ట్యూన్ చేసాం, రికార్డ్ చేసాం, రిలీజ్ చేసాం, వీడియో కూడా చేసాం. అంటే ఆ చిన్న దాంట్లో కూడా మేము చాలా జాగ్రత్త తీసుకున్నాం. అమ్మాయి ఎంత జాగ్రత్త తీసుకున్నాం, అంతకంటే ఎక్కువ జాగ్రత్త మేము తీసుకున్నాం. చిన్న పాటే కానీ కొన్ని లక్షలాది మందిని అది ఎఫెక్ట్ చేయాలి. అది ప్రభుత్వం నడిపించాలన్నమాట. కనుక ప్రియమైన స్నేహితులారా, ఈ వారం రోజులు ఖచ్చితంగా మీరు 7:30 రండి, లేట్ చేయకండి, 9 క్లోజ్ చేసేస్తాం. అయితే ప్రతిదీ నేర్చుకుంది పక్కా నేర్చుకుందాం. ఇది మీ జీవితం అంతా ఉపయోగపడాలి. ఇలాంటి వర్క్షాప్ ప్రతి వారం రోజులు చేస్తాం, వారం రోజులు గ్యాప్ ఉంటుంది, మళ్ళీ వారం రోజులు చేస్తాం. ఇవి రకరకాలు చేస్తాం. ఒక్కొక్క సబ్జెక్ట్ మీద వారం వేసిన రోజులు ఉంటుంది. మీరు డిసప్పాయింట్ అవ్వరు, నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఇది దేవుని పని, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం అందరూ చేస్తాం. దయచేసి మీ కామెంట్స్, ఈరోజు మిమ్మల్ని పరిచయం చేసుకోమన్నాం ఇక్కడ అవ్వలేదు కాబట్టి, లిరిక్ రైటింగ్ వర్క్షాప్ గ్రూప్ లో చిన్న వీడియో పెట్టండి. మీరు జస్ట్ తీసుకొని నా పేరు పలానా, మా ఊరు పలానా, నేను చేసే ఉద్యోగం ఇది, నేను చదువుకున్న చదువు ఇది, నేను వెళ్ళే చర్చ ఇది,
నా ఇంట్రెస్ట్ ఇది, నా హాబీ ఇది. జస్ట్ 2 మినిట్స్ వీడియో తీసి అందరూ పోస్ట్ చేయండి. అలాగే మనం అందరికి అందరూ పరిచయం అవుతాం. ఎందుకంటే ఇక్కడ టైం సరిపోట్లేదు, ఆ టైం మనం టీచింగ్ కోసం వాడుకుంటాం. ఓకే అండి, ఒక్కరికి మాత్రం ఈరోజు మరి ఫీడ్బ్యాక్ టైం ఇద్దాం. జాన్ పిల్లి గారు అనేక సంవత్సరాలుగా వారు మ్యూజిక్ మినిస్టర్ లో ఉన్నారు. జాన్ పిల్లి గారు కొంచెం మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి సార్. మైక్ ఆన్ చేయండి సార్. నా పేరు జాన్ చార్ల్స్ పిల్లి అండి. నేను ప్రస్తుతం హైదరాబాద్, ఒరిజినల్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు. నేను సిండికేట్ బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. చాలా 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 సంవత్సరాలు అయింది. మేము హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్లో ఉంటాము. అటెండ్ అయ్యేది లూథరన్ చర్చ్ లక్కడికపూల్ హైదరాబాద్. నా వైఫ్ మహిత, షీఈస్ ఏ గాస్పెల్ సింగర్, షీఈస్ నోన్ యాజ్ మహితా చార్ల్స్. నా కొడుకులు ముగ్గురు కూడా రెగ్యులర్గా గాస్పెల్ సింగింగ్ చేస్తారు. మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆరాధన గాస్పెల్ మ్యూజిక్ మినిస్ట్రీస్. దాని ద్వారా మేము చాలా ఆల్బమ్స్ చేశాము, రిలీజ్ చేశాము. దేవుని దయ వల్ల నేను కొన్ని లిరిక్స్ ఇప్పటికే రాశాను, కొన్ని లిరిక్స్ కంపోజ్ అయినాయి, రికార్డ్ అయినాయి, రిలీజ్ అయినాయి దేవుని కృప వల్ల. కానీ ఇంకా నేను పర్ఫెక్ట్ నాలెడ్జ్తో రాయలేదు. నాకు అనిపించినట్టుగా నేను రాశాను, కాకపోతే అది కూడా దేవుని దయ వల్లనే. నా సొంతం శక్తి ఏమాత్రం కాదని నాకు తెలుసు. కాబట్టి ఈ వర్క్షాప్ గురించి నేను తెలుసుకోగానే నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే నేను ఆల్రెడీ రాయడానికి మొదలుపెట్టాను, మరి మంచిగా ఇంప్రూవ్ చేసుకుని నిజమైన లాంగ్వేజ్ కూడా సరిగ్గా ఉండి, పాస్టర్ గారు చెప్పినట్టుగా మనం రాసేది దేవుని మహిమ కొరకు మాత్రమే అయి ఉండాలి అని ఈ ఇలాంటివి నేను చూసి తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో నేను పాల్గొని నా ఉన్న దేవుడిచ్చిన తలాంతులను ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకుని 10 తలాంతులకి 10 తలాంతులు సంపాదించాలన్నాడు దేవుడు. అలా చేయాలనే ఆశతోటి నేను ఈ కార్యక్రమంలోకి ఎన్రోల్ చేసుకున్నాను. వెంటనే స్పందించి పాస్టర్ గారు అందరూ నన్ను పలకరించి ఎంతో ప్రేమతో ఆహ్వానించారు. దేవుని మహాకృప వలన ఈ కార్యక్రమంలో నేను పాలిభాగస్తున్న ఉండడానికి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా లిరిక్ రైటింగ్ వర్క్షాప్ ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి, రాని వాళ్ళైనా సరే లేకపోతే ఇప్పటికే మొదలుపెట్టి రాస్తున్న వాళ్ళైనా సరే, ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళైనా సరే, అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి తన మహిమ కొరకు ఎన్నో 100,000 పాటలు వ్రాయించి వాటిని దేవుని స్తుతించడానికి పనికి వచ్చేటట్లుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, రాజేష్ తాతపూడి గారికి నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈరోజు రాజేష్ తాతపూడి గారు చెప్పిన పాఠం విషయంలో, అలాగే ఆకుమతి శామ్యూల్ గారు ఇచ్చిన ఇంట్రడక్షన్ విషయంలో రెండు మాటలు చెప్పండి సార్. ఈరోజు జరిగిన ఈ లెసన్స్ లో మన రాజేష్ తాతపూడి గారు చాలా ఓనమాలు అంటారే, అక్కడి నుంచి మొదలెట్టడం చాలా బాగుంది. ఎందుకంటే ఆయన ముందుగానే మెన్షన్ చేసినట్టు మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. మనం చిన్నప్పటి నుంచి ఆయన అన్నట్టు టెన్త్ వరకు తెలుగు చదువుకునే ఉన్నాం కాబట్టి తెలుగు భాష అక్షరాలు, దాని వ్యాకరణం, ఛందస్సు మొత్తం అన్నీ మనకి తెలుసు. తెలియకుండా ఏముంది అని మనం చాలా రకాలుగా పదాలు వాడేస్తుంటాం. కానీ కొంచెం కొత్త జ్ఞానం ఈరోజు తెలిసింది కాబట్టి ఈ అక్షరాలు రకాలేమిటి, వర్గాలేమిటి, ఇలాంటివన్నీ గుణింతాలేమిటి, వీటి వల్ల ఎలాగా, ముఖ్యంగా ప్రాస గురించి. ప్రాస అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇప్పటిదాకా రాసిన పాటల్లో 80-90% నేను ఏదో ఒక రకమైన ప్రాస, కాకపోతే అది నా సొంత ఐడియాతోటి నేను రాశాను తప్ప అది నిజంగా వ్యాకరణంగా కరెక్ట్గా కాదు నాకు తెలియదు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాల్లో చాలా నాలెడ్జ్ వచ్చింది. సో ఇలాగే ఈ వారం రోజుల్లో ఇంకా చాలా చాలా నేర్చుకోగలిగింది ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇది కండక్ట్ చేస్తున్న రాజేష్ తాతపూడి గారికి, పాస్టర్ ఇస్రాయల్ గారికి నా వందనాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ ప్రార్థనతో క్లోజ్ చేసేస్తాం, మీరే ప్రేయర్ చేయండి.
సర్వశక్తిగల తండ్రి అయిన మా దేవ, మరొకసారి మీ పాద సన్నిధిలో ఈ సాయంకాల సమయంలో మేము ఈ క్రిస్టియన్ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ అనే అంశం పైన మేము అందరము అనుకోని రీతిగా ఒకరికి ఒకరు తెలియని వాళ్ళం అందరం కూడా ఒక చోట చేరి మీ సన్నిధిలో మేము ఇలా కాలం గడపడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా మా జీవితాల్లో ఇంత మట్టుకు మీరు ఆశీర్వదించి కాపాడి అనేక రకాలైన పరిస్థితుల్లోంచి మమ్మను మీరు తప్పించి మాకందరికీ కావాల్సిన ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి మిమ్మల్ని దినదినం స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ముఖ్యంగా ఈ వర్క్షాప్ గురించి మీ పాద సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాము. ఇప్పటికే 2 బ్యాచ్లు జరిగి ఉన్నాయని తెలిసింది. ఈ 3వ వర్క్షాప్ ఎంతో సక్సెస్ఫుల్గా ఈ దినము మొదలైనందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీరు ఎంతో అనుభవజ్ఞులైన పాస్టర్ శాలి మిశ్రాయిల్ గారిని, బ్రదర్ రాజేష్ తాతపూడి గారిని, ఇంకా గెస్ట్స్గా వచ్చిన రానై ఉన్న వారిని మీరు మాకు అనుగ్రహించి వారి ద్వారా మేము ఎన్నో విషయాలు వారి అనుభవం ద్వారా, వారి రచనల ద్వారా, వారి పాటల ద్వారా, వారి భాష జ్ఞానం ద్వారా మేము తెలుసుకోగలిగేటట్లు, ముఖ్యంగా మీ జ్ఞానాన్ని మేము పొందగలిగేటట్లు మీరు అనుగ్రహించమని మేము బ్రతిమాలు అడుగుతున్నాము. అలాగే ఇక్కడ వర్క్షాప్లో చేరి ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ మేమంతా కూడా ఎంతో పరిశుద్ధతతో ఈ లిరిక్ రైటింగ్ నేర్చుకోవాలని మేము ఇక్కడ చేరాము. మీరు అలాగే జరగడానికి కావలసిన సహాయాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి కావలసిన జ్ఞానాన్ని, మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. మంచి వాక్ చాతుర్యాన్ని అనుగ్రహించి మంచి పదములు వాడి మంచి పాటలు, కీర్తనలు రాయడానికి ప్రతి ఒక్కరికి అవకాశం అనుగ్రహించండి. ఇదేమో జరిగిన ఈ కార్యక్రమం కొరకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ వారం రోజులు కూడా జరిగిన ఎన్ని కార్యక్రమాల్లో మాకు కావాల్సిన మీ సహాయాన్ని, మీ సన్నిధిని మాతో ఉంచి కావలసిన ఫలితాలని మాకు జయకరంగా అనుగ్రహించండి. ఈ దినపు ఆశీర్వాదాలు, దీవెనలు మా అందరి మీద మెండుగా కుమ్మరించండి. ఈ మా మనవులన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని గణ్యమైన సహవాసము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ, మన జీవిత మన కుటుంబాలన్నిటికీ సదాకాలం తోడండి. వర్చిల్ల చేయనుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. వందనాలు. మనం మళ్ళీ ఎగ్జాక్ట్ 7:30 కల రేపు జాయిన్ అయిపోతుంది. ఎందుకంటే ఉన్న తక్కువ రోజులు, ఆ తక్కువ రోజులు మనం సద్వినియోగపరచుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ. అయ్యా రేపు మనం ఈ వేళ నేర్చుకున్న సబ్జెక్ట్ మీద రేపు రివ్యూ చేద్దామండి. ఎస్, తప్పకుండా చేయాలి, తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఎవరెవరికి ఎంతవరకు రీచ్ అయిందో, ఇంకా ఎక్కడైనా సస్పెన్స్ డౌట్ అది ఉందేమో, అది ఒకసారి మనం చెక్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్దామండి. ఎస్ సార్, ష్యూర్ అండి. ఓకే సార్, గుడ్ నైట్ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫిల్ జాన్ చార్ల్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పాస్టర్.